లేదు సడన్ గా అడిగారు కొన్ని చరణాలు ఎంతవరకు గుర్తుందో గాంధీ గారికి చాలా ప్రియమైన పాటల్లో భజనల్లో ఒకటి రఘుపతి రాఘవ రాజారు రఘుపతి చెప్పండి సార్ వినిపించట్లేదా హలో వినిపిస్తున్నారు వాల్యూమ్ ఫుల్ లానే ఉందండి ఓకే దగ్గరికి పెట్టుకుంటా रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम చెప్పండి మీ వాల్యూమ్ లేదు మీది మీ వాల్యూమ్ లేదు మీ వాల్యూమ్ పెంచాలి మీది ప్రకాష్ గారు మాకందరికి బానే వినబడుతోంది మరి ఈశ్వర్ అల్లా తేరో నామ సబకు సన్మతి దే భగవాన్ ఈశ్వర్ అల్లా తేరో నామ सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर विग्रह मेघ श्याम गंगा तुलसी सालग्राम सुंदर विग्रह मेघ श्याम गंगा तुलसी सालग्राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुमार गारु विनिपिस्तुंदा सुधमति गारिदि विनिपिस्तुंदा ईश्वर तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम नमस्कार अंडि డాక్టర్ గారు మా అందరికి బాగా వినిపించింది మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కొంచెం చూడండి మీకు ఐ గాట్ ఇట్ డన్ ఐ'm ప్రిటీ బ్యాడ్ బరత్ బాగా వినిపించింది నాకు బాగా వినిపించింది థాంక్యూ సో మచ్ అంటే నాది వాల్యూమ్ ఇట్స్ బరత్స్ కంప్యూటర్ సో ఎనీవే ఇట్స్ డన్ థాంక్యూ సో మచ్ సుధిమతి గారు థాంక్యూ సో మచ్ నేనే ధన్యవాదాలు చెప్పాలండి అవకాశం ఇచ్చినందుకు అయ్యో అంతమాట మనకి అట్లా అనుకోవద్దు అనుకున్నాం కదా సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ వి ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ సెషన్ అండి మన రఘుకుమార్ గారు యాజ్ ఐ సెడ్ వెన్ సీనియర్ అడ్వకేట్ అండ్ అంటే మా రిక్వెస్ట్ ఆయనకి మళ్ళీ పబ్లిక్ గా ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద గ్రూప్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఇప్పుడు ఆనంద నిలయము కంప్లీట్ గా రిలేషన్ టు ద ఎగ్జిబిషన్ ఎలా అండ్ బుక్ రిలేటెడ్ లైబ్రరీ తయారవుతుంది కాబట్టి అక్కడ ప్రత్యేకంగా వి రిక్వెస్ట్ యూ టు స్పెండ్ టైమ్ షేరింగ్ అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కైండ్లీ షేర్ సార్ మీ బుక్ గురించి యా ముందు సార్ వినిపించట్లేదు డాక్టర్ సూర్యప్రకాష్ గారికి కామేశ్వరి గారికి నేను కొంత రుణపడి ఉన్నాను ఇప్పుడు వినపడుతోందండి ఇప్పుడు వినిపిస్తా ఆ రుణం ఏమిటంటే యాక్చువల్ గా వీళ్ళు
ఇద్దరు స్ప్రెడ్ లైట్ అనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసి బుక్ సెషన్స్ అంటూ ఏర్పాటు చేయనంత కాలం ఐ థింక్ నేను చాలా కాలం పాటు ఎక్స్టర్నల్ వరల్డ్ తో బాగా కనెక్షన్స్ క్లోజ్ చేసుకుని కూర్చున్నాను. ఏదో నా ప్రొఫెషన్ నా స్టడీ రూమ్ వరకే ఉన్నాను. అయితే 2012 లో ఒకసారి జ్యోతి అనే ఆవిడ, ఆవిడ చాలా బ్రైట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ నో యాక్టివిస్ట్, మా ఫ్లాట్ లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి వచ్చి రవి కుమార్ గారు మీరు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారంటే, ఫర్ ది ఫస్ట్ టైం ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది షాకిల్స్ ఆఫ్ విచ్ ఐ హావ్ ఇంపోజ్డ్ ఆన్ మై సెల్ఫ్. ఆ తర్వాత కాలంలో థ్యాంక్స్ టు జ్యోతిజీ, డాక్టర్ ప్రకాష్ అండ్ కామేశ్వరి, they could reignite the idea of sharing my study with others. And in fact, without their acquaintance, I think I would not have come back to certain areas, especially coming back to my own poetry, coming back to my own writing. ఇటువంటివన్నీ కూడా సాధ్యమై ఉండేవి కావు. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా నేను ఈ టైంలో మీకు నేను నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రావెల సోమయ్య గారని ఒక గొప్ప మనిషి, నాకు దాదాపు 37 తెలుసు, కానీ వాళ్ళతో కూడా నేను కొద్దికాలం ఆ మధ్యలో కాంటాక్ట్స్ కొంత వదిలేసుకుని దూరంగా ఉన్నాను. 2017 చంపారణ్ ఉద్యమం యొక్క 100 కంప్లీట్ అయిన సందర్భంగా రావెల సోమయ్య గారు వాళ్ళంతా కలిసి ఒక బుక్ పబ్లిష్ చేశారు, 100 చంపారణ్ ఉద్యమ చరిత్ర. ఆ పుస్తకం రిలీజ్ చేసే ఫంక్షన్లో నన్ను మళ్ళీ చాలా కాలం తర్వాత వాళ్ళు రమ్మంటే వెళ్ళాను. అప్పుడు నేను చాలా క్యాజువల్గా ఒక మాట అన్నాను, ఏంటంటే నేను ఈ మధ్య గాంధీని చదువుతున్నానండి, ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో ఆంటోనీ జే పేరల్ అనేటువంటి ఒక కెనడాలో క్యాల్గరీ యూనివర్సిటీలో ఉండేటువంటి హిస్టరీ ప్రొఫెసర్, ఆయన ఆంటోనీ జే పేరల్, యాక్చువల్గా ఆయన ఇండియనే, కేరళైట్, ఎప్పుడో లాంగ్ బ్యాక్ హీ సెటిల్డ్ డౌన్ ఇన్ కేరళ ఇన్ కెనడా. ఆయన రాసిన ఒక 4 పుస్తకాలు ఈ మధ్య నేను చూశాను గాంధీ మీద. బహుశా ఇండియాలో కూడా, ఇండియాలో గాంధీతో క్లోజ్గా పనిచేసిన వాళ్ళు కూడా అంత గొప్ప స్కాలర్షిప్ని ప్రొడ్యూస్ చేసినట్టుగా నాకు కనబడలేదు. ఎందుకంటే ఆంటోనీ జే పేరల్ అసలు గాంధీ తన ఫిలాసఫీకి ఎలా అరైవ్ అయ్యారనే దాంతో స్టార్ట్ చేసింది. అసలు ఇప్పటిదాకా చాలామంది క్లోజ్ గాంధీయన్స్ చెప్పని విషయాన్ని ఆంటోనీ జే పేరల్ చెప్పుకుంటూ వచ్చారు. అసలు గాంధీ యొక్క ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఏ సందర్భంలో వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని ఫస్ట్ టైం ఆయన చాలా గొప్పగా ఎక్స్పౌండ్ చేశారు. అని చెప్పగానే వెంటనే రావెల సోమయ్య గారు ఏమన్నారంటే, అయితే మీరు ఆ బుక్ రివ్యూ రాయండి అన్నారు. అలా గాంధీ గురించి చదవడము రాయడము మొదలుపెట్టిన నేను ఒక రకమైనటువంటి ఫ్యాసినేషన్లోకి వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంకా యాజ్ ఐ వెంట్ ఆన్ స్టడీయింగ్ గాంధీ ఫ్రమ్ 2014-15 ఆన్వర్డ్స్ ఒక రకమైనటువంటి డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్లోకి వచ్చారు. చివరికి ఎట్లా అయిపోయిందంటే మా ఆవిడను, నా ఫ్రెండ్స్ ప్రకాష్ రావు వాళ్ళంతా కూడా నన్ను అప్పుడప్పుడు వార్న్ చేయడం కూడా మొదలుపెట్టారు, నువ్వు మరి చాలా డీప్గా వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మా అమ్మాయి కూడా అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తుంటున్నాడు. అయితే అసలు ఈ బ్యాక్గ్రౌండ్, అసలు నేను గాంధీ గారిని చదవడానికి ఎందుకు వెళ్ళాను అనేది కనుక నేను చెప్పకపోతే కనుక బహుశా ఎందుకు నేను గాంధీని అంత ప్యాషనేట్గా చదవాల్సి వచ్చింది, ఎందుకు నేను ఈ కన్క్లూషన్స్కి రావాల్సి వచ్చింది అనేది కూడా బహుశా జస్టిఫికేషన్ ఇవ్వలేదు. 2000 చిన్నపిల్లవాళ్ళుగా అందరము, నేను కూడా స్కూల్లో గాంధీ గారు జాతిపిత, ఆయన యొక్క గొప్పతనము, స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన పాత్ర, ఇవన్నీ స్కూల్ పాఠాల్లో చదువుకున్నాను. కానీ స్లోగా ఇంటర్మీడియట్ ఆ స్థాయికి వచ్చినప్పటి నుంచి ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకుంటాం కదా, ఎంపీసీ, నేను ఎంపీసీ తీసుకున్నాను, ఆ తర్వాత బిఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్. సో ఇలా స్లోగా మాకు గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి మా స్పెక్ట్రంలో నుంచి దూరం దూరం వెళ్ళిపోతున్నారు. అయితే ఆ తర్వాత కూడా నేను ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ చూ చదివాను, యంగ్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా. హిందూ స్వరాజ్ కూడా చదివారు, అయితే అంత గొప్పగా ఏమి ఊగిపోలేదు, ఇంప్రెస్ కాలేదు. మళ్ళీ ఎప్పుడు జరిగింది అంటే సమ్వేర్ అరౌండ్ 2012-13-14-15 అప్పుడప్పుడే సోషల్ మీడియా బలంగా డెవలప్ అవుతుంది. అంటే ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, ట్విట్టర్లు కానివ్వండి, ఇలా స్లోగా
ఆ తర్వాత కొత్త మీడియా కూడా వస్తుంది, ఆడియో విజువల్ మీడియా కూడా కొత్త మీడియా వస్తుంది. వాళ్ళంతా కూడా గాంధీని చాలా ఏదో ఆయన గొప్ప నేరం చేసినట్టుగా, అంటే డైరెక్ట్గా చెప్పరు కానీ ఏదో ఏదో మాట్లాడుతూ గాంధీ గారు ఏదో తప్పు చేశారు అన్నట్టుగా చెప్తున్నారు. ఆ సందర్భంలో ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి నా లైఫ్లో. అప్పుడే ఫస్ట్ టైం గాంధీ గురించినటువంటి ఒక 4 పుస్తకాలను కొనుక్కొచ్చి నా టేబుల్ మీద పెట్టుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం భోజనానికి నాకు బాగా క్లోజ్గా ఉండేటువంటి ఒక కజిన్, వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి మా ఇంటికి భోజనానికి వచ్చారు. ఆ అమ్మాయి కూడా మా కజిన్ వాళ్ళ మిస్సెస్, ఎందుకన్నదో నాకు తెలియదు కానీ నా టేబుల్ మీద గాంధీ పుస్తకం చూసి ఆవిడకు చాలా కోపం వచ్చేసింది. నా మీద వచ్చి, అంకుల్ మీరు మొన్నటిదాకా మార్క్స్ని చదువుతున్నారు, లోహియాన్ని చదువుతున్నారు అంటే మీరేం పెద్దగా పట్టించుకోలేదు కానీ మా గాంధీ ఏమిటంటే నాకు అర్థం కావట్లేదు. అసలు దేశంలో ఉండేటువంటి అన్ని రకాల అధిష్టాలకి ఆయనే కారణం అనేసింది. నాకు ఒక్కసారి కంగారు స్టార్ట్ అయింది. ఆ అమ్మాయికి నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా విషయాన్ని. అసలు ఇన్ఫాక్ట్ ఆ టైంకి నా స్టడీ కూడా గాంధీ గురించి కంప్లీట్ కాదు, ఇట్ వాజ్ అట్ ది బిగినింగ్ స్టేజ్. ఈ అమ్మాయికి జవాబు చెప్పడం కోసమైనా సరే నేను గాంధీని చదవాలని కోరుకొచ్చింది. అంటే అప్పటికే ఇండియన్ మైండ్ ఈస్ స్లోలీ గెట్టింగ్ కరప్టెడ్ అగెన్స్ట్ గాంధీ. అది చాలా డీప్గా వెళ్ళిపోతుంది. చాలామంది సీనియర్ గాంధియన్స్, చాలామంది గాంధీయన్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో మాత్రమే ఉంటున్నారు కనుక వాళ్ళకు మిగతా ప్రపంచంలో గాంధీ గురించి ఎలాంటి మాటలు వినపడుతున్నాయని తెలిసే అవకాశం తగ్గిపోయింది. ఎందుకంటే స్కాలర్షిప్ అనేది ఆఫ్ లేట్ ఎవరి గ్రూప్స్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి యూనిట్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి ఫ్రెండ్ సర్కిల్స్లో వాళ్ళు ఉంటున్నారు. సో మీకు ఆల్టర్నేటివ్గా మనల్ని వ్యతిరేకించేవాడు కానీ మనల్ని తిట్టేవాడు కానీ ఏమనుకుంటున్నాడు అని తెలిసే అవకాశం లేకుండా పోయింది. నేను నాకు మామూలుగా బిగినింగ్ నుంచి కూడా నాకు హ్యూజ్ నెంబర్ ఆఫ్ మార్క్సిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను స్వయంగా మార్క్సిజాన్ని దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు చాలా తీవ్రంగా చదివాను. నా జీవితంలో మార్క్స్ అనే మాట ఉపయోగించినటువంటి రోజు కూడా లేదు. ఏ డిస్కషన్ అయినా ఎక్కడైనా సరే మార్క్స్ అనేటువంటి మాట ఇమ్మీడియట్గా నా నోట్ నుంచి వస్తూనే ఉంటుంది. మార్క్స్ ఇలా అన్నాడు, మార్క్స్ ఇలా చెప్పాడు, మార్క్స్ ఇలా రాశాడు. అలాగే నేను ఒక 5-6 ఏళ్ళు మార్క్స్ అని చదివిన తర్వాత దాంట్లో ఏదో కొన్ని తేడాలు కనబడి లోహియన్ సోషలిజాన్ని కూడా దాదాపు 10 ఏళ్ళు చదివాను. మళ్ళీ నా జీవితంలో 10 ఏళ్ల పాటు నేను టెలికామ్ డిపార్ట్మెంట్లో ట్రేడ్ యూనియన్స్లో పనిచేశాను. ఆ ట్రేడ్ యూనియన్స్లో పనిచేసేప్పుడు కూడా ఈ లోహియన్ ఫిలాసఫీ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పాలిటిక్స్ని ఎలా దీన్ని తీసుకెళ్లాలని కొన్ని నా ప్రయత్నం నేను చేశాను. ఇలా నాకు మార్క్సిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, లోహియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత సఫిషియంట్ నెంబర్ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే నేనే స్వయంగా నా వయసులో మొదటి 15 సంవత్సరాలు రెగ్యులర్గా ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని. రాజకీయంగా నేను ఎప్పుడు కూడా ఒకళ్ళు అన్టచబుల్ ఒకళ్ళు టచబుల్ అనేటువంటి ఫిలాసఫీని ఒప్పుకోలేకపోయేవాడిని. అందువల్ల నాకు సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ బీజేపీ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ గ్రూప్స్లో ఉన్నారు, సఫిషియంట్ ఫ్రెండ్స్ మార్క్సిస్ట్లో ఉన్నారు, సఫిషియంట్ ఫ్రెండ్స్ లోయర్స్లో ఉన్నారు, సఫిషియంట్ ఫ్రెండ్స్ న్యూట్రల్స్గా కూడా ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో నేను ఇటు మార్క్సిస్ట్ల నుంచి గాంధీని క్రిటికల్గా తిట్టడాన్ని చూశాను. అది యాక్చువల్గా క్రిటిసిజం కాదు, మార్క్సిస్ట్లది గాంధీ మీద క్రిటిసిజం కాదు, అది కేవలం తిట్టు మాత్రమే. మీరు ఎవరన్నా ఇంటలెక్చువల్గా దాన్ని అందంగా చెబితే కూడా దాన్ని మనం సీరియస్గా తీసుకోకర్లే. ఇట్ వాజ్ ఎ బిట్టర్ క్రిటిసిజం అగెన్స్ట్ గాంధీ. దెన్ ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ లాంగ్వేజ్లో కూడా గాంధీ అత్యంత అబ్హరింగ్ పర్సనాలిటీ. ఇంకొక వైపున అంబేద్కర్ ఏజ్ డిస్కషన్లో కూడా గాంధీ పట్ల చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. ఇది దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్ అండ్ సర్టన్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, లైక్ మై కజిన్స్ టాకింగ్ టు మీ. ఇవన్నీ కూడా నన్ను మళ్ళీ తిరిగి వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేటువంటి నా ప్రధానమైన విషయంగా నేను 2014-15 నుంచి తీసుకున్నాను. అయితే ఆ ప్రాసెస్లో ఒక దాదాపు ఒక 30-40-50 పుస్తకాలు సీరియస్ వర్క్స్ ఆన్ గాంధీ, ఎస్పెషలీ ఇటు వెస్టర్నర్స్ ఇటు ఇండియన్స్ సమానంగా రాసినవి చదివిన తర్వాత నాకు ఒక కన్సాలిడేటెడ్ వ్యూ తీసుకునేప్పుడు
నా రైటింగ్ అబౌట్ గాంధీకి నేను పెట్టుకున్నటువంటి పేరు ఏమిటంటే అండర్స్టాండింగ్ గాంధీ ది షట్ దర్శన, అంటే సిక్స్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ గాంధీ. ఇది నా మొదటి చాప్టర్, నా బుక్ లో కూడా నా మొదటి చాప్టర్ ఏంటంటే గాంధీ అండర్స్టాండింగ్ గాంధీ ఏ షట్ దర్శన, దట్ మీన్స్ లుకింగ్ టువర్డ్స్ గాంధీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిక్స్ వ్యూ పాయింట్స్. ఆ తర్వాత రెండో సబ్జెక్ట్ నేను చాలా సీరియస్ గా చదివింది ఏంటంటే అసలు గాంధీ ప్రధానంగా ఒక ధోతి కట్టుకొని అంటే ఒక చిన్న లాయన్ క్లాత్ కట్టుకొని నిరంతరం రామ రామ్ అనేటువంటి పేరు అతని మీద అతని పెదాల్లో నిరంతరం వినిపిస్తూ చాలా ఎక్కువ భాగం స్పిరిచువల్ గా ఉండే గాంధీ గారు పాలిటిక్స్ ని ఎలా ఎంటర్టైన్ చేయగలిగారు, ఇది నాకు చాలా గొప్ప డౌట్ గా ఉండేది. అసలు పాలిటిక్స్ కి గాంధీకి ఉండే సంబంధం ఏంటి, ఈ స్పిరిచువల్ పర్సనాలిటీకి గాంధీకి ఉండే సంబంధం ఏంటి, అసలు గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీజియన్ అంటే ఏంటి, పాలిటిక్స్ అంటే ఏంటి, ఇది అర్థం చేసుకునే ప్రాసెస్ అప్పుడు దాంట్లో నుంచి నేను గాంధీజాన్ని ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చిన పద్ధతి, దాని యొక్క ప్రజెంట్ షేపే నా పుస్తకము గాంధీ ఎ హోప్ ఇన్ డిస్పైర్. ఇది కూడా ఈ డిస్పైర్ అనే మాటను కూడా ఎందుకు వాడాను అంటే నేను నా చుట్టూ ఒక అంధకారంతో కూడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ ని చూశాను గాంధీని చదవడానికి ముందు, గాంధీని చదువుతున్నంత కాలం కూడా ఈ ఈ ఈ అంధకారమైన ప్రపంచంలో నాకి అంటే నాకే కాదు ఇవాళ ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా లేదా ముఖ్యంగా భారతదేశంలో ఒక ఇంజస్టిస్ జరిగింది ఎక్కడన్నా అంటే ఆ ఇంజస్టిస్ ని అడ్డుకోవడానికి ఉండేటువంటి మార్గాలు ఏమిటి, అంటే ప్రధానమైనటువంటి అందరికీ తెలిసినటువంటి ఇంజస్టిస్ కి వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తిగా ప్రపంచమంతా గుర్తింపు పడ్డ వాళ్ళు మార్క్సిస్టులు. కానీ ఇండియా వరకు వచ్చేప్పటికీ ఎక్కడ ప్రొటెస్ట్ వచ్చినా సరే ఆ ప్రొటెస్ట్ కి సింబల్ గా గాంధీ గారు ఉంటారు. అలాగే ఇండియాలోనే కొన్ని అణచివేయబడ్డ వర్గాలకి అంబేద్కర్ ఇస్ ద సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్. ప్రపంచ వ్యాప్తంగా ఈవేళ ఒక ఇంజస్టిస్ కి వ్యతిరేకంగా సింబల్స్ గా మిగిలిపోయినటువంటి మూడు ఫినామినల్ ఫిగర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మార్క్స్, గాంధీ అండ్ అంబేద్కర్. అయితే నేను మార్క్స్ ని సఫిషియెంట్ గా చదివాను కాబట్టి మార్క్స్ ని గురించి నా యొక్క రైటింగ్స్ అనేది ఫ్యూచర్ లో నెక్స్ట్ ఒక ఒక పుస్తకం ఆ తర్వాత రాబోయే థర్డ్ బుక్ గా నేను మార్క్స్ అని పెట్టుకున్నాను కాబట్టి గాంధీని మాత్రం నేను స్టడీ చేసిన పద్ధతి ఏమిటి, అలా ఎందుకు నేను స్టడీ చేయాల్సి వచ్చింది, నా కన్సాలిడేషన్ ఒక ఫ్యూ మినిట్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఒక సిక్స్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ గాంధీ అని చెప్పినప్పుడు అసలు అండర్స్టాండింగ్స్ ఆఫ్ సిక్స్ అండర్స్టాండింగ్స్ అంటే ఏమిటి అంటే ఒకటి వెస్ట్రన్ ఫిలాసఫీ. వెస్ట్రన్ ఫిలాసఫర్స్, వెస్ట్రన్ ఇంటెలెక్చువల్స్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు అండర్గో అయినంత క్రైసిస్ ఇండియన్ ఇంటెలెక్చువల్స్ కానీ ఏషియన్ ఇంటెలెక్చువల్స్ కానీ అండర్గో కాల. వెస్ట్రన్ ఇంటెలెక్చువల్స్ రినేజాన్స్ పీరియడ్ నుంచి హ్యూమన్ రీజనింగ్ మీద ఆర్ మీద నమ్మకం పెట్టుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎంటైర్ యూరోప్, ఎంటైర్ వెస్ట్రన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా, ఇట్ వాజ్ ఆల్వేస్ అండర్గోయింగ్ టర్మాయిల్. ఎప్పుడు నిరంతరం కాన్ఫ్లిక్ట్ యూరోప్ లోను ఆ తర్వాత అమెరికాలోను లేదా అనేక వెస్ట్ కంట్రీస్ లో. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉండగా వాళ్ళు రెండు వరల్డ్ వార్స్ చూశారు, అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. ఈ రెండింటి తర్వాత యూరోప్ మొత్తం షేక్ అయిపోయింది, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకు ఉండేటువంటి ఆ హ్యూమన్ రీజనింగ్ మీద ఉండేటువంటి ఫెయిత్ పోయినాయి. వాళ్ళు విపరీతంగా ఆల్టర్నేటివ్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందుకనే గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి తొలి రోజుల్లోనే అంటే ఆయన 1893లో అమెరికాకు ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాకి వెళ్తే 1909లో ఆయన మీద ఫస్ట్ బయోగ్రాఫికల్ స్కెచ్ వచ్చింది. జోసెఫ్ డోక్ అనేటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీ ఫస్ట్ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ గాంధీ 1909లో రిలీజ్ చేశారు. అందులో అసలు ఆయన గాంధీ గురించి మాట్లాడుతున్న తీరు చూస్తే అరే హీస్ క్రైస్ట్ అంటాడు ఆయన, యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ సి ద క్రైస్ట్ హాస్ కమ్, హీఈస్ ద క్రైస్ట్, హీఈస్ ద క్రైస్ట్ ఫ్రమ్ ఈస్ట్. చాలా విచిత్రంగా ఉంటుంది జోసెఫ్ డోక్ యొక్క వెనరేషన్ టువర్డ్స్ గాంధీ. అండ్
It is our failure as a Christianity to protect the weaker section, and that is why Gandhi has emerged as a new Jesus. Antaray. Ala West lo unde 20 a crisis mind ki reflection first manaki Joseph Doak taru Doak lo me kanabadte meeku next reflection from the West philosophy comes through Romain Rolland. Romain Rolland is a famous French dramatist, French philosopher, and passive activist, ante passive resistance ki oka important activist Europe. Aina 1922 lo Gandhi meeda oka pustakam rasadu. Nijam chepparante 1922 lo Romain Rolland Gandhi meeda pustakam rase naatiki he did not see Gandhi. Asalu aina Gandhi ni choodaledu, maatadaledu, okka sari kalavaledu, aina eppudu India kuda raledu. Kani Romain Rolland, he found something different, universal personality in Gandhi. Aa subtitle peru kuda universal human being anukundi. Gandhi a universal human being. Ee West yokka understanding of philosophy nunchi nenu first clue teeskoni na shaddarshanallo first darshanam emiti ante how the crisis mind of the West philosophy has looked into Gandhi. That is my first Shad Darshana. That is the first part of my six darshanas looking at Gandhi. Rendava Shad Darshana na book lo unnadi enti ante ipudu nenu intha mundu nenu cheppane Anthony Jeperl ani Kerala athunu Canada lo select settle ayinatuvanti history professor aina Gandhi's philosophy A Quest for Harmony అనే ఫస్ట్ మేజర్ వర్క్ అయిన అంత ముందు హిందూ స్వరాజ్యం మీద రాశారు సెకండ్ బుక్ గా ఇది వచ్చింది 2005 లో అందులో అసలు గాంధీ గారి ఫిలాసఫీకి ఫౌండేషన్ ఇది అని చెప్తాడు అది ఇన్ఫాక్ట్ నన్ ఆఫ్ అవర్ ఇండియన్ స్కాలర్స్ హావ్ సెడ్ అందులో ఒక ఇన్సిడెంట్ తో స్టార్ట్ అవుతుంది మొత్తం గాంధీయన్ ఫిలాసఫీని మనకు చెప్పడం ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిన తర్వాత మన అందరికీ తెలుసు గాంధీ ట్రైన్ లోంచి తోసి వేయబడ్డం ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టును తలబాగా తీయకపోతే కనుక కోర్టులో ఉండడానికి వీల్లేదు అని జడ్జి గారు ఆర్డర్ ఇస్తారు ఆయన బయటకు వెళ్ళిపోవడం అలాంటి ఒక మూడు నాలుగు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గాంధీ గారికి ఒక అనుమానం వస్తుంది ఇక్కడ నేను ఇప్పుడు ఉండాలనా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి ఒకటి రెండోది ఇక్కడ నేను ఉంటే ఒక డివోటీ హిందూగా ఒక డివోటీ జైన్గా ఎందుకంటే గాంధీ గారి మీద రెండు ఇన్ఫ్లుయెన్సెస్ బలంగా ఉంటాయి హిందూ ఫిలాసఫీ సనాతన హిందూ ఫిలాసఫీ అండ్ దెన్ జైనిజం సో ఈ రెండింటిలో నేను కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి మనిషి యొక్క ధ్యేయం హిందూ ఫిలాసఫీలో మోక్షం మనిషి పుట్టినప్పటి నుంచి మోక్షం కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి గాంధీ గారికి అనుమానం వస్తుంది ఇప్పుడు నేను ఇంకా ఇవన్నీ వదిలేసేసి ఈ అవమానాలు ఈ గొడవలు ఈ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ యొక్క పరిస్థితి అన్ని వదిలేసేసి నేను కూల్గా నా మోక్షం కోసం నేను ప్రయత్నం చేయాలనా అయితే గాంధీ గారికి ఫిలాసాఫికల్ డౌట్స్ వచ్చిన ప్రతిసారి ఆ డౌట్స్ తీర్చేసేటువంటి వ్యక్తి రాజ్ చంద అనేటువంటి ఒక జైన్ ఫిలాసఫర్ అతను గాంధీకి ఆయన లండన్ నుంచి ఇండియాకి వచ్చాక బాంబేలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డాక్టర్ మెహతా గారు ఆయన్ని రాజ్ చంద్ బాయ్ అనేటువంటి ఒక జైన్ ఫిలాసఫర్ కి ఇంట్రడ్యూస్ చేశారు ఆయన యాక్చువల్గా జైన్ ఫిలాసఫర్ కాదు ఆయన జైన్ ఫిలాసఫీని బాగా హిందూ ఫిలాసఫీని జైన్ ఫిలాసఫీని బాగా చదివిన వ్యక్తి వజ్రాల వ్యాపారి అత్యంత న్యాయబద్ధమైన వ్యాపారి 32 ఏళ్ల వయసులోనే తనను తాను ఆహారం మానేసేసి యోగ దీక్ష తీసుకుని దాని ఏమంటాం అనంతాత్మను కలిసిపోయినటువంటి గొప్ప తార్కికుడు రాజ్ చంద్ బాయ్ సో రాజ్ చంద్ బాయ్కి 1894 మే లాస్ట్ వీక్ లోనో జూన్ ఫస్ట్ వీక్ లోనో గాంధీ గారు 27 ప్రశ్నలతో ఉత్తరం రాస్తారు ఇది చాలా చోట్ల నేను ఇండియన్ బుక్స్ టెక్స్ట్ వెతికినప్పుడు ఎక్కడా నాకు కనబడలే అసలు ఇది ఒక సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ గా కూడా ఎవరు ఇండియన్స్ గుర్తించలేదండి 27 ప్రశ్నలతో గాంధీ గారు రాజచంద్ర భాయికి ఒక ఉత్తరం రాస్తారు అసలు మతం అంటే ఏమిటి సృష్టి అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి మనం మోక్షం కోసం ప్రయత్నం చేయాలనా లేకపోతే మన చుట్టూ ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలా ఇలా ఆయన తపన పడిపోయిన తర్వాత
ఆ ఉత్తరం రాస్తే రాచింద బాయి గారు కూడా అంతే ఓపిక్గా ఆ 27 ప్రశ్నలకి 27 పెద్ద పెద్ద సమాధానాలు ఇస్తారు. ఆ సమాధానాలన్నీ ఇచ్చి చివరిలో ఏమంటాడంటే, బాబు నీవు ఒక హిందువుగా, ఒక సనాతన హిందువుగా, ఒక జైన్ ఫిలాసఫీని అర్థం చేసుకున్న వాడిగా ఏమి పట్టించుకోదు ప్రపంచంలో ఏం దొరుకుతుందో, నీ మోక్షం కోసం మాత్రమే నువ్వు ప్రయత్నం చేయండి. అయినా నీ కనుక ఇంకా అనుమానం ఉంటే నేను మీతో ఈ దీంతో పాటు ఒక లిస్ట్ ఆఫ్ పుస్తకాలు ఇస్తున్నాను, ఆ పుస్తకాలు చదువు అంటాడు. అందులో ఒకనొక పుస్తకం ఏంటంటే యోగ వాసిష్ఠం. యోగ వాసిష్ఠాన్ని అంతకుముందు యోగ వాసిష్ఠము, భగవద్గీత, ఇంకా రెండు మూడు పుస్తకాలు పంపిస్తారు ఆయన చదవమని చెప్పేసి. అయితే యోగ వాసిష్ఠం యొక్క ప్రత్యేకత ఏంటంటే, భగవద్గీతని గాంధీ గారు ఆల్రెడీ లండన్ లో ఉండగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, నాకు గుర్తుండి ఆర్నాల్డ్ ట్రాన్స్లేషన్ చదువున్నారు. కానీ యోగ వాసిష్ఠం ఫస్ట్ టైం చదువుతున్నారు గాంధీ. యోగ వాసిష్ఠంలో ప్రత్యేకత ఏమిటి, 15-16 ఏళ్ల వయసులో తను చదువుకున్న జ్ఞానం అంతా పూర్తిగా వచ్చేసిందనే ఉద్దేశంతో రాముడు ఇక నాకు ఈ పెళ్లి చేసుకోవడం, రాజ్యం చేయడం, పిల్లల్ని తినడం, ఆ తర్వాత వానప్రస్థాశ్రమం, ఆ తర్వాత మళ్ళీ మోక్షం కోసం ప్రయత్నం చేసే సన్యాసాశ్రమం, ఇన్ని ఎందుకు నాకు, నేను డైరెక్ట్ గా మోక్ష అనేటువంటి ఆ సన్యాసాశ్రమం యొక్క ఎండుకి వెళ్ళిపోతాను అంటాడు. అయితే అప్పుడు వశిష్ఠుడు రాముడికి నీవు ఎందుకు ఈ ఈ జీవితంలో ఉండాలి అని ఒక రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరుగుతుంది అక్కడ. అదేమిటంటే ప్రతి అదే సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి ప్రతి హిందువు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటువంటి నాలుగు ఆశ్రమాలని అంటుకో కావాల్సిందే. అలాగే మనిషి తన జీవితంలో ధర్మార్థ కామ మోక్ష, అంటే ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి పురుషార్థాలను పూర్తి చేసుకోవాల్సిందే అని యోగ వశిష్ఠుడు చెప్పిన తర్వాత మళ్ళీ రాముడు మారిపోతాడు, రాజ్యం చేస్తాడు అయిపోతాడు. ఇప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాత ఫైనల్ గా రాజచంద్ర బాయి గారు గాంధీకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏంటి, ఇక నువ్వు అన్ని వదిలేసి మోక్షానికి వెళ్ళు అని. కానీ పుస్తకం చదివిన తర్వాత గాంధీ గారు ఏమంటారంటే, నాకు ఇప్పుడు అర్థమైంది, నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకుండా, ధర్మార్థ కామ మోక్షాలను ఫుల్ఫిల్ చేసుకోకుండా, అలాగే ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలను పాటించకుండా నాకు మోక్షం రాదు, అది మోక్షం వచ్చినా మోక్షం కాదు. అసలు మనిషికి ఈ సజీవంగా మోక్షం రాదు అనే కంక్లూజన్కి వచ్చేస్తారు గాంధీ గారు. తన చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడు డాక్టర్ సూర్యప్రకాష్ గారు నిరంతరం తన చుట్టూ ఉన్న సమస్యల గురించి కదిలిపోతూ ఉంటారు. అంటే సూర్యప్రకాష్ గారు ఒక డైరెక్షన్ లో వచ్చి ఆ కన్క్లూజన్కి వస్తే, గాంధీ గారు అపారమైన చింతన తరువాత, ఆలోచన తరువాత, చర్చ తరువాత ఈ కన్క్లూజన్కి వస్తారు. అప్పటి నుంచి ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండేటువంటి ఇండియన్స్ సమస్యను పరిష్కరించడం కోసం ఇక సీరియస్ గా పూర్తిగా 100కి 100 వాళ్ళుగా అతను ఇన్వాల్వ్ అవుతారు. ఈ స్టోరీని బేస్ చేసుకుని అసలు గాంధీ గారు ఈ పురుషార్థాలని ఎలా అర్థం చేసుకున్నారు, ధర్మార్థ కామ మోక్షాలనేవి సనాతన ధర్మంలో ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మోడర్న్ సమాజంలో ఈ 20వ శతాబ్దంలో వీటిని ఎలా అప్లై చేయాలి అనేది గాంధీ గారి ఆ ప్రధానమైనటువంటి జీవితపు ధ్యేయం అది. అందుకనే ఆయన పురుషార్థాలని ధర్మము అర్థము అనే దానికి పాలిటిక్స్ కూడా భాగంగా చేశాడు ఆయన. ఏ వ్యక్తి అయితే పాలిటిక్స్ లో భాగం, ఆయన ఏమంటాడంటే, గాంధీ గారు మోడర్న్ ఏజ్ లో పాలిటిక్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఆఫ్ ఎవరీ మ్యాన్ అనేది అర్థం చేసుకున్నారు. ధర్మము అర్థము కామము అనేటువంటి వాటికి రీడిఫైన్ చేసుకున్నారు అని గాంధీ గారు తనంతకు తానుగా రాసుకున్నటువంటి అనేక డైరీలోంచి లేకపోతే నోట్స్లోంచి ఆ అంశాలన్నీ తీసుకుంటూ వచ్చి ఆంటోనీ జే పేరల్ గాంధీయన్ ఫిలాసఫీకి బేస్ క్రియేట్ చేస్తారు. సో ఇది బేసిక్గా హిందూ సనాతన ధర్మంలో నుంచి ఏ ఇప్పటిదాకా అనేక మంది గాంధీయన్స్ ఎగ్జామిన్ చేయనటువంటి ఒక రేర్ ఏరియాని ఆంటోనీ జే పేరల్ అనేటువంటి ఒక కేరళైట్ అండ్ కెనడియన్ ఆ హిస్టరీ ప్రొఫెసర్ గారు అన్వయ్ చేయడం అనేది నాకైతే వర్చువల్గా ఇంకా దట్ వాస్ ఆల్మోస్ట్. ఆ తర్వాత నేను చాలా మందిని మళ్ళీ చూశాను, ఆ తర్వాత రాసిన వాళ్ళు చాలా మంది ఆంటోనీ జే పేరును ఆధారంగా చేసుకుని రీడిఫైన్ చేశారని ట్రై చేశారు గాంధీ. సో నా షడ్ దర్శనాలలో రెండవ దర్శన ఆంటోనీ జే పేరల్ సనాతన హిందూ ధర్మం నుంచే గాంధీ అదే అంశాలని ఎలా మోడర్న్ సొసైటీకి ఉపయోగపడేలాగా రీడిఫైన్ చేస్తున్నాడు,
ముఖ్యంగా పురుషార్థాలను ధర్మార్థ కామ మోక్ష అనేటువంటి పురుషార్థాలని ఎలా అర్థం చేసుకున్నాడు. ఈ ధర్మము అర్థము అనే దాంట్లో పాలిటిక్స్ కూడా ఇంపార్టెంట్ భాగమే. నో మోడర్న్ మ్యాన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ పాలిటిక్స్ అంటాడు గాంధీ చోట. ఇలా ఇది ఒక రెండవ దర్శనం ఉన్నారు. ఇలా ఈ ప్రాసెస్ లో ఉండగానే ఎప్పుడో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో యాక్టివ్ కమ్యూనిస్ట్ గా ఉండి ఆ తర్వాత అనేక కారణాల వల్ల, అంటే ఒక కారణం ఏంటంటే ఒకనొక టైంలో గాంధీ గారితో పాటు ఆలీపూర్ జైల్లో ఒక 3 ఏళ్ళు శిక్ష అనుభవించిన వ్యక్తిగా పన్నాలాల్ దాస్ గుప్తా అనే ఒక కమ్యూనిస్ట్, ఆయన గాంధీతో కలిసి 3 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అండర్గో అవుతారు. అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక ఈ కమ్యూనిస్ట్ పాలిటిక్స్ అని కాసేపు పక్కన పెట్టేసేసి ఈలోపుగా గాంధీ గారి అసాసినేషన్ జరిగిపోతుంది. సో 1950s ఆయన గాంధీ యా రెవల్యూషనరీ అని మార్క్సిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గాంధీని అనలైజ్ చేశారు. ఎంత ఎంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్ అంటే అది. అన్ఫార్చునేట్లీ అది ఇంకా ఇట్ హాస్ నాట్ ట్రిక్లెడ్ డౌన్ టు ది మెనీ ఇంటెలెక్చువల్ సర్కిల్స్, బట్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఫస్ట్ టైం నేను ఒక మార్క్సిస్ట్ అసలు మార్క్స్ లెనిన్ అనేటువంటి ఆ పరంపరలో గాంధీ ఎలా ఫిట్ అవుతాడు, ఎలా గాంధీ కూడా గొప్ప రెవల్యూషనరీ, ఎంత సైంటిఫిక్ ఐడియాస్ ఉన్నాయి గాంధీ యొక్క మాటల్లో, ఆ తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రతి అంశంలో రిలీజియన్ కూడా ఒక వాట్ ఇస్ కాల్డ్ యాజ్ సైంటిఫిక్ ఐడియా అయిపోతుంది అని చెప్తూ ఆయన గాంధీ రెవల్యూషన్ అనే పుస్తకాన్ని, ముఖ్యంగా వర్గ పోరాటానికి గాంధీ ఇచ్చిన మీనింగ్ ఏమిటి, కుల పోరాటానికి గాంధీ ఇచ్చిన మీనింగ్ ఏమిటి, స్త్రీ పురుషుల యొక్క సమానత్వానికి గాంధీ ఇచ్చిన మీనింగ్ ఏమిటి, అలాగే పెద్దలు పిల్లలు మధ్య ఉండేటువంటి డైకాటమీని డైలెక్టికల్ అపోజిషన్ తీసుకెళ్ళడానికి గాంధీ చేసిన ప్రయత్నం ఏంటి, ఎందుకు గాంధీ యొక్క ఉద్యమంలో అంతమంది ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ ఉద్యమంలో కూడా గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేసినంత ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా పిల్లలు అంటే స్కూలుకు పోయే పిల్లలు కూడా గాంధీ గారి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినంతగా ఎవరు ఎక్కడ ఏ దేశంలోనూ పార్టిసిపేట్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఆయన ఎంతో సైంటిఫిక్ గా ఎంతో మార్క్సిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. నా షడ్ దర్శనాల్లో 3వ దర్శనం పన్నాలాల్ దాస్ గుప్తా గారు మార్క్సిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గాంధీని అర్థం చేసుకున్న పద్ధతి. ఇక 4వ షడ్దర్శనం ఏమిటి అంటే 1966 ఏదో ఒక పని మీద చాలా క్యాజువల్ గా ఒక పని మీద ఒక మీటింగ్ లో అడ్రస్ చేద్దామని ఒక సెమినార్ లో పార్టిసిపేట్ చేద్దామని ఇండియాకి వచ్చినటువంటి ఒక ఫ్రైడియన్ సైకాలజిస్ట్, ఫ్రాయిడ్ యొక్క గొప్ప శిష్యుడు, ఫ్రాయిడియన్ సైకాలజీలో అప్పటికి చాలా వరల్డ్ ఫేమస్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎరిక్ ఎరిక్సన్ 1966 ఇండియాకి వచ్చి ఒక 3 ఏళ్ల పాటు వచ్చి ఒక చిన్న ఉపన్యాసం ఇస్తారు. ఆ ప్రాసెస్ లో ఎవరో గాంధీ గారు అహ్మదాబాద్ టెక్స్టైల్ వర్కర్స్ కేసులో పార్టిసిపేట్ చేసిన విషయాన్ని ఆయనకు చెప్తారు. అది ఆయన ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి దాదాపు 3 ఇయర్స్ ఇంటెన్సివ్ రీసెర్చ్ చేసిన తర్వాత వాయిస్ రావడం లేదు. అది నెట్ డిఫికల్టీ ఉంది అనుకుంటా. 1 నిమిషం సార్. అది నెట్ డిఫికల్టీ ఉన్నట్టుంది. 1 నిమిషం లేదు సార్. అలాగే ఆయన కరెంటు పోయిందేమో. ఆయన కరెంటు పోయి ఉండొచ్చు. 1 నిమిషం. సో మీన్ వైల్ ఇప్పుడు ఈ 4వ అంటే ఎరిక్ ఎరిక్సన్ గారు చేసినటువంటి గ్రేట్ వర్క్ ఏంటంటే, మామూలుగా ఫ్రైడియన్ సైకాలజిస్ట్ ఎవరైనా సరే గాంధీ లాంటి వ్యక్తి మీద కనుక పుస్తకం రాస్తే ఎవరైనా ఒక కామన్ మ్యాన్ ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు ఏమనుకుంటా అంటే ఆ దాంట్లో ఏదో లిబిడినల్ ఫోర్సెస్ గురించి, ఈ సెక్సువల్ రిలేషన్స్ లో ఉండేటువంటి టెన్షన్స్ గురించి, వాటి వల్ల వచ్చేటువంటి
సైకలాజికల్ ఎఫెక్ట్స్ గురించి ఉంటుంది, అంతకంటే ఏముంటుందిలే అనుకుంటారు ఎవరైనా సరే. నిజానికి గాంధీ గారి పుస్తకం కూడా అదే మన మన ఎరిక్ ఎరిక్సన్ పుస్తకం కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. కానీ ఎరిక్ ఎరిక్సన్ ఫర్ ది ఫస్ట్ టైం మహోన్నతమైనటువంటి గాంధీని చూపిస్తారు. అంటే ఆయన రెగ్యులర్ గా మీరు కనుక ఇన్వోకేషన్ చూస్తే ఆ పుస్తకంలో కనీసం ఒక 5 to 6 టైమ్స్ హీ విల్ బి రిపీటెడ్లీ టెల్లింగ్ దట్ గాంధీ ఫ్రాయిడ్ ఇద్దరు కూడా సమానమైనటువంటి ఇన్క్విజిటివ్ సీరియస్నెస్ తో ట్రూత్ ని గమనించారు. అంటే ఒక ఫ్రైడియన్ సైకాలజిస్ట్ గాంధీ గురించి రాస్తూ ఆయన ఏమంటాడంటే అసలు ఫ్రాయిడ్ తో సమానంగా ఫ్రాయిడ్ ఏమో ఇండివిజువల్ లైఫ్ లో సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు, గాంధీ సోషల్ లైఫ్ లో సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు గాంధీ యొక్క యూత్ఫుల్ డేస్ లో ఈవెన్ ఇన్ఫాక్ట్ చైల్డ్హుడ్ డేస్ లో జరిగిన కొన్ని కొన్ని సంఘటనల్ని తీసుకుని ఎలా గాంధీ గారు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అథారిటీని కింగ్ని లేదా ఒక అడ్మినిస్ట్రేటివ్ పవర్ని క్వశ్చన్ చేసేటువంటి క్వాలిటీ సంపాదించుకున్నారు. ఆయన అది ఒక ఇన్హరెంట్ ఎలిమెంట్ గా ఉంది చిన్నప్పటి నుంచి. ఆయన చిన్నప్పుడు ఎరిక్ ఎరిక్సన్ రాస్తాడు ఒక ఇన్సిడెంట్, గాంధీ గారి నాన్నగారి గదిలో ఆ లోకల్ కింగ్ యొక్క ఫోటో ఒకటి కుర్చీలో పెట్టబడి ఉంటుంది. గాంధీ గారి నాన్నగారు ఇట్లా బయటకు వెళ్ళగానే గాంధీ అర్జెంట్ గా రూమ్లోకి వెళ్ళిపోయి ఆ ఫోటో తీసేసి తను కూర్చునేవాడు ఆ కుర్చీలో. అంటే వర్చువల్ గా కింగ్ అనేటువంటి కింగ్ లేదా అథారిటీ లేదా స్టేట్ లేదా పవర్ అనే దాన్ని ఆ క్వశ్చన్ చేసే క్వాలిటీ. అంటే మనమేమో ఎంతసేపు ఉన్నా కానీ గాంధీ గారు ఆ కెటిల్ అనే పదాన్ని రాయడానికి ఒప్పుకోలేదు, లేకపోతే ఆ కెటిల్ అనే పదాన్ని ఆయన పక్కవాడి పలకలోంచి చూసి కాపీ కొట్టడానికి ఒప్పుకోలేదు అంటామే కానీ ఇంత గ్రేట్ అబ్జర్వేషన్ యాజ్ అ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ చేసినటువంటి ఆ ఇన్సిసివ్ అండర్స్టాండింగ్ ఏదో ఉందో అది బహుశా ఎవరో ఇండియన్ సైకాలజిస్ట్ చేయాల్సిన పని అది. బట్ నన్ ఆఫ్ అవర్ ఇండియన్ సైకాలజిస్ట్ హావ్ డన్ ఇట్. ఎన్ అమెరికన్ సైకాలజిస్ట్ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ అండర్స్టాండింగ్ గాంధీ దట్ గాంధీ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ అపోజింగ్ ద పవర్ అండ్ అథారిటీ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. ఇక అలాగా అనేక అనేక అంశాలు అంటే హౌ గాంధీ ఆయనలో ఉండేటువంటి మొబిలిటీ అది ఎందుకు వచ్చింది ఆ మొబిలిటీ. ఈవెన్ బ్రహ్మచర్య ఎక్స్పెరిమెంట్స్ లో గాంధీ ఫెయిల్ అయిన విషయాన్ని కూడా ఎరిక్ ఎరిక్సన్ చెప్పినంత కేటగారికల్ గా సైంటిఫిక్ గా నన్ ఆఫ్ అవర్ సైకాలజిస్ట్ ట్రై టు అండర్స్టాండ్. అతను ఏమంటా అంటే ఎక్సెసివ్ మాస్క్యులారిటీ ఉంది గాంధీలో, ఆ ఎక్సెసివ్ మాస్క్యులారిటీని తగ్గించుకోవడం కోసం అంటే గాంధీ యొక్క నిరంతర ప్రయత్నం ఏంటంటే తను ఉమెన్ గా మారడం తల్లిగా మారడం అంటాడు ఎరిక్ ఎరిక్సన్. అది మీకు ఇంకో చోట ఎక్కడ కనబడుతుంది అంటే మన గాంధీ గారితో పాటు ఆయనకు వాకింగ్ స్టిక్స్ గా ఉన్నటువంటి మను గాంధీ ఒక చోట ఆబా గాంధీ ఒక చోట పుస్తకం రాస్తూ ఆవిడ ఏమంటారు అంటే ఆ పుస్తకం టైటిల్ బాపు మై మదర్. బాపు మై మదర్ అంటే మహాత్మా గాంధీ ఒక తల్లి యొక్క స్వరూపానికి వెళ్ళిపోయాడు ఇన్ ద లేట్ ఏజెస్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ హిస్ లైఫ్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్. అది అని ఎరిక్ ఎరిక్సన్ పాయింట్అవుట్ చేస్తాడు. సో ఇన్ఫాక్ట్ అయితే ఇది ఇక్కడ దాకా ఎండ్ అయితే ఇది ఫోర్త్ దర్శనం నా నేను అండర్స్టాండ్ చేసుకున్న దర్శనంలో ఫోర్త్ దర్శనం. అయితే దేర్ ఈస్ వన్ మోర్ అటెంప్ట్ మేడ్ బై ఆశీష్ నంది. ఆశీష్ నంది బేసిక్ గా ఆయన కూడా సైకాలజిస్ట్ కానీ గాంధీని ఆయన సోషల్ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఒకనొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే ఆశీష్ నంది ప్రాక్టికల్ గా ఒక ప్రత్యేకమైన పుస్తకం అంటూ రాయలేదు గాంధీ గారి గురించి. కానీ ఆశీష్ నంది ఏ రచన చేసినా కానీ దాంట్లో గాంధీ యొక్క రెఫరెన్స్ వస్తుంది. అసలు గాంధీ గారు రెఫరెన్స్ లేకుండా ఆశీష్ నంది పుస్తకాలు లేవు. అయితే ఓవరాల్ గా కనుక ఆశీష్ నందిని మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పటికి భారతదేశంలో జరుగుతున్నటువంటి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం దాని యొక్క విభిన్న స్వరూపాలు ముఖ్యంగా మిలిటెంట్ ఉద్యమాలు అలాగే అఫీషియల్లో వచ్చేటువంటి కాంగ్రెస్ ఉద్యమాలు అలాగే ఇంకా రకరకాల ఉద్యమాలు రిలీజియస్ ఉద్యమాలు వీటన్నిటిని అనలైజ్ చేస్తూ ఆశీష్ నంది ప్రతి చోట ఏం చెప్తాడంటే అసలు గాంధీ యొక్క ఆ యాంటీ కొలోనియల్ స్ట్రగుల్ అతను అరైవ్ చేసుకున్న మీనింగ్ కనుక మనం అర్థం చేసుకుంటే అది
బహుశా అత్యంత గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై గాంధీ టు ది ఇండియన్ సొసైటీ, నాట్ ఓన్లీ ఇండియన్ సొసైటీ, టు ది హోల్ వరల్డ్ విచ్ ఈస్ సఫరింగ్ అండర్ ద కొలోనియల్ రూల్ అంటే. అంటే అప్పటిదాకా మనం మిలిటెంట్ అనుకునేటువంటి అంటే ఇటు వీర సావర్కర్ కానివ్వండి, అటు గదర్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ మిలిటెంట్స్ కానివ్వండి, రిలీజియస్ మిలిటెంట్స్ కానివ్వండి, ఇటు వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఈ అన్నిట్లో వచ్చేటువంటి మిలిటెంట్ మూమెంట్స్ లో యొక్క సారాంశం ఏమిటంటే వాడు బ్రిటిష్ వాడని బ్రిటిష్ వాడ లాగానే ఎదుర్కొందాం అనుకున్నారు. ఒక్క గాంధీకి మాత్రమే బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏషియన్ మైండ్ కావాలి, ఒక ఆసియా దేశస్థుడి యొక్క మైండ్ కావాలి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలంటే. అది కాకుండా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలంటే వ్యక్తి పరిస్థితుల్లోనూ ఫోర్స్ అనేది ఉపయోగపడదు. ఎందుకంటే ఫోర్స్డ్ మూమెంట్స్ అంటే వయలెంట్ మూమెంట్స్ ని ట్యాకిల్ చేయడంలో బ్రిటిష్ వాళ్ళకున్నంత నైపుణ్యము లేదంటే స్కిల్ ఇంకా ఎవరికీ లేదు. అందుకే ఇప్పటికి కూడా మనకు వయలెన్స్ ని ట్యాకిల్ చేయడానికి మనకు ఏదైనా గైడ్ బుక్ కావాలంటే ఇమీడియట్ గా మనం బ్రిటిష్ టెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఆ దాన్ని గమనించిన గాంధీ గారు ఏషియన్ మోడల్ ఒకటి డెవలప్ చేశారు ప్రొటెస్ట్ మూమెంట్కి, యాంటీ కొలోనియల్ మూమెంట్కి. అది దాని రూట్స్ అన్ని కూడా ఇటు ఇండియాలో నుంచి తీసుకుంటూనే దానికి తగినంతటువంటి ఎలిమెంట్స్ ని వెస్ట్ నుంచి కూడా తీసుకున్నారు. ముఖ్యంగా వెస్ట్ లో ఏంటంటే రెండు మూడు రకాల మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు లండన్ లో గాంధీ గారు అది ఆశీష్ నది గారు చాలా చక్కగా చెప్పారు. అది లండన్ లో గాంధీ గారు లా చదువుకునే టైంలో మనకు తెలిసినంత వరకు ఆయన వెజిటేరియన్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే తెలుసు. కానీ ఆ వెజిటేరియన్ ఎక్స్పెరిమెంట్స్ చేసే ప్రాసెస్ లోనే ఆయన అనేక మంది క్వాకర్స్ ని కలుస్తాడు. క్వాకర్స్ అనేవాడు క్రిస్టియన్ రిలీజియస్ మూమెంట్ లోనే ఒక విచిత్రమైనటువంటి కేటగిరీ. సో ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ వాళ్ళు విత్ ఇన్ ద క్రిస్టియానిటీ ఉంటూనే మళ్ళీ క్రిస్టియానిటీ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అట్లాగే గాంధీ గారు ఆ వెజిటేరియన్ మూమెంట్ లోని ఫెబియన్స్ ని కలుస్తాడు. ఫెబియన్ సోషలిజం అంటే వైలెంట్ సోషలిజం ప్లేస్ లో డైలాగ్ ద్వారా పాజిబిలిటీ ఉంది అని కొంత ఆలోచనాత్మకంగా ఆలోచించేవాడు ఫెబియన్ సోషలిస్ట్. ఇలా గాంధీ గారు అనేక సబాల్టరన్ మూమెంట్స్ విత్ ఇన్ ద యూరోప్ ని గమనించారు. ఆ గమనించిన ప్రాసెస్ లో నుంచే ఆయన యాంటీ కొలోనియల్ మూమెంట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ కి ఒక ఇండియన్ రూట్స్ లో నుంచి అహింస, నాన్ వయలెన్స్, సివిల్ డిజోబిడియన్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. దానికి తోరో ఎంత ఉపయోగపడ్డారో లేకపోతే టాల్స్టాయ్ ఎంత ఉపయోగపడ్డారో అంతే ఇండియన్ రూట్స్ కూడా ఇన్వోక్ చేసినారు గాంధీ గారు అనేది ఆశీష్ నది గారి యొక్క మోస్ట్ ఆఫ్ ది బుక్స్ లో ఉండేటువంటి సారాంశం. అందువల్లే ఆయన అనేక మంది అప్పట్లో రాజరామ్మోహన్ రాయ్ గారి బ్రహ్మ సమాజ్ మూమెంట్ వీటన్నిటికీ కూడా థియోసఫికల్ సొసైటీస్ వీటన్నిటిలో ఉండేటువంటి ఇన్కరెక్ట్నెస్ ఏమిటి అంటే అవన్నీ కూడా మోనోథియిజం వైపు తీసుకెళ్ళిపోతున్నాయి. దే ఆర్ ఎగ్జాక్ట్లీ రిప్లికా ఆఫ్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. అది తప్పు అని గమనించిన ఒకే ఒక వ్యక్తి గాంధీ. ప్లూరాలిటీ ఇండియాలో ఏదైతే ఫర్ అ లాంగ్ టైం 2007గా ఒక ప్లూరాలిటీ ట్రెడిషన్ ఉందో అందరూ సమానంగా బతకచ్చు, అందరి సత్యాలు సత్యాలే, అందరూ సహజీవనం చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఏదో ఉందో దాంట్లోనే ఆ ప్లూరాలిటీలోనే సత్యం ఉంది అనేది గాంధీ యొక్క మేజర్ ప్రపోజిషన్ అనేది ఆశిస్తుంది. ఇది బేసిక్ గా ఈ 5 స్టడీస్ తర్వాత నాకెందుకో ఒకసారి ఒక ఆలోచన కలిగి నేను నెట్ లో పోయి సెర్చ్ చేస్తూ ఉంటే అనార్కిస్ట్ మూమెంట్ గురించి నేను చదువుతున్న టైంలో నాకు గాంధీ గారి పేరు కనబడ్డది అనార్కిస్ట్ మూమెంట్. ఇదేమిటి గాంధీ గారి పేరు ఏమిటి అనార్కిస్ట్ లిస్టులో కనబడ్డం ఏంటి? వరల్డ్ అనార్కిస్ట్ లిస్ట్ లో గాంధీ గారి పేరు ఉంది. మీరు కనుక గూగుల్ దీంట్లో పెడితే అనార్కిస్ట్ గాంధీ అనార్కిస్ట్ అని కొట్టి నీకు ఆ లిస్ట్ అంతా వస్తుంది. దాంట్లో ప్రౌధాను ఆ తర్వాత మిగతా అన్ని పేర్లతో పాటు గాంధీ గారి పేరు కూడా ఉంటుంది. ఎలా ఇది సాధ్యమైంది, హౌ గాంధీ హ్యాస్ బీన్ ఫిట్టెడ్ ఇన్ టు ది అనార్కిస్ట్ గ్రూప్ అనేది నా 6th యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాంధీ. ఇది మాత్రం పూర్తిగా నేను ఇండిపెండెంట్ గా చేసిన స్టడీ. అయితే నాకు ఆధారమైనటువంటి పుస్తకాలు మాత్రం ఒక అమెరికన్ ఆథర్ జార్జ్ వుడ్కాక్ అనేటువంటి ఆథర్ ఆయన అనార్కిస్ట్ హిస్టోరియన్. ఆయన అనార్కిస్ట్ హిస్టోరియన్ గా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా అనార్కిస్ట్ మూమెంట్ యొక్క మొత్తం చరిత్ర రాసుకుంటూ అదే పనిలో భాగంగా ఇండియాకి వచ్చి ఇండియాలో గాంధీని స్టడీ చేసి గాంధీ మీద కూడా అనార్కిస్ట్ మూమెంట్ యాంగిల్లో నుంచి ఒక పుస్తకాన్ని రాశారు. అలాగే అనేక మంది అనార్కిస్టులు కూడా రెగ్యులర్గా గాంధీ గారి వాళ్ళ పుస్తకాల్లో గాంధీ గారి పేరును రెఫర్ చేస్తూ ఉంటారు. దానికి నేను గాంధీ గారి యొక్క
ఫిలాసాఫికల్ డెవలప్మెంట్ లో అనార్కిస్ట్ ఎలిమెంట్ ఎంత ఉంది అనేది నేను నా సిక్స్త్ యాంగిల్ ఆఫ్ లుకింగ్ అట్ గాంధీగా చెప్పుకుంటున్నాను. ఎందుకు నేను ఇంత టైం తీసుకున్నాను ఈ షడ్దర్శనం అనే ఆస్పెక్ట్ కి అంటే, ఇది నా బేసిస్. ఈ బేసిస్ నుంచి నేను గాంధీ పాలిటిక్స్ ఎలా అర్థం చేసుకున్నాను, గాంధీ గారు మన మతాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, గాంధీ గారి ఆలోచనలో మతము అంటే కేవలం ఏమంటుందని రిలీజియస్ స్ట్రక్చర్ కాదు, ఎథిక్స్ అండ్ మొరాలిటీ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మతం అవుతుంది. అది అది కాకుండా అనేక మంది జ్ఞానులు ఎస్పెషలీ 20వ శతాబ్దపు తొలి భాగాల్లో ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ పరిస్థితులను గమనించలేకుండా మోక్షం అని చెప్పేసి ఆశ్రమాలు పెట్టుకొని యాక్టివిటీ నుంచి దూరం అవుతున్న టైంలో గాంధీ గారు ఈ పర్ష్యూట్, మోక్షానికి మనం పర్ష్యూ చేస్తూనే మనం ప్రపంచం మధ్యలో ఉండి, మనుషుల మధ్యలో ఉండి, మన ఆశ్రమాలు కూడా మనుషుల మధ్యలో ఉండి, మన ప్రజల సమస్యల్ని సాల్వ్ చేసే ప్రాసెస్ లో వెళ్ళాలి, దానికి పాలిటిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ మీడియం టు అడ్రస్ ది గ్రీవెన్సెస్ ఆఫ్ ది పీపుల్ అని గాంధీ గారు అర్థం చేసుకున్నారనేది మిగతా రెండు చాప్టర్స్ లో అండర్లైన్ చేసి 4వ చాప్టర్లో నేను మెయిన్ గా చెప్పిందంటే, గాంధీస్ ఫిలాసఫీ అనేది చాలా మల్టీ లేయర్డ్ ఫిలాసఫీ. లైక్ మీకు మార్క్స్ ఫిలాసఫీ లాగా, లేకపోతే అంబేద్కర్ ఫిలాసఫీ లాగా అది ఒక సింగిల్ డైరెక్షన్ లో మీకు కనబడదు. ఎందుకంటే గాంధీ గారు ప్రతిసారి ప్రతి సమాజంలోనూ ఆ సబాల్టరన్ సెక్షన్స్ యొక్క ఐడియాస్ ని తీసుకుంటూ తన ఫిలాసఫీని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చారు అనేటువంటి మాట నేను గాంధీని, ఎందుకంటే గాంధీ రెగ్యులర్ గా నేను ఫిలాసఫర్ని కాదు, నేను ఏ కొత్త ఫిలాసఫీ చెప్పలేదు, ఇప్పటిదాకా ఉన్నదంతా కూడా సనాతనంగా కొన్ని వేల ఏళ్లుగా ఉన్న అభిప్రాయాన్ని నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూ వచ్చాను చెప్పారు. కాబట్టి ఈ సారాంశాన్ని తీసుకొని గాంధీని ఫిలాసఫీని కన్స్ట్రక్ట్ చేశాను. ఎగ్జాక్ట్ గా నాకు ఇచ్చినటువంటి 45 మినిట్స్ అయిపోతుంది. అయితే అందువల్ల ఒక్కసారి నేను మళ్ళీ అందరికీ ఎస్పెషలీ నా స్ప్రెడ్ లైట్ గ్రూప్ కార్నాకాలు నాకు ఇక ప్రకాష్ గారు, కామేశ్వరి గారు, జ్యోతి, భీమరాజు వెంకటరమణ గారు, రమేష్ బాబు గారు, అలాగే మన కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఈ స్టడీస్ మొత్తంలో చాలా ఎంకరేజ్ చేశారు. మన చంద్రకుంట సంపత్రెడ్డి గారు, ఆయనైతే అసలు వర్చువల్గా నా డ్రాఫ్ట్ ని చదవడానికి రెడీ అయ్యాను. మొత్తం గాంధీ ఈ టెక్స్ట్ డ్రాఫ్ట్ అంతా చదివి అయితే కొంచెం ఆ లోపల అమెరికాకు వెళ్ళడము, నన్ను మెయిల్లో పంపించమడము నాకు సాధ్యం కాకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. కానీ బట్ చాలా మంది నాకు సహాయం చేశారు, చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, మీ అందరికీ నేను ధన్యవాదాలు వస్తాయి చెప్పి ఈ పుస్తకం అనేది వితౌట్ యువర్ హెల్ప్ ప్రిపేర్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘుకుమార్ గారు, అంటే దిస్ వండర్ఫుల్ ఓవర్వ్యూ, కాంటెక్స్ట్ నుంచి ఓవర్వ్యూ ఇచ్చి అండ్ యు కెప్ట్ ఆన్ ఎక్నాలజింగ్ అస్, ఐ థింక్ ఇట్స్ మీ పెద్ద మనసు మమ్మల్ని ఎక్నాలజ్ చేయడం అనేది, బట్ ఇట్ ఇస్ ఎంటైర్లీ యువర్ ఎఫర్ట్ అండ్ వీఆర్ ప్రౌడ్ దట్ యు ఆర్ అరౌండ్ విత్ అస్. అంటే ఇట్స్ అ నైస్ టీమ్. అయితే ఇక్కడ మనకి వి హ్యావ్ వండర్ఫుల్ థింకర్స్ అండ్ హూ యాక్చువల్లీ రిఫ్లెక్టెడ్ ఆన్ గాంధీ ఫర్ అ రియల్ లాంగ్ టైమ్. మన మన శాస్త్రి గారి వారి షేరింగ్స్ లో డెఫినెట్ గా హీ విల్ ఆల్సో మీ ప్రసంగం గురించి షేర్ చేసుకుంటారు ఆయన ఆయన రెస్పాన్స్. ఒక్క మాట నేను చెప్పాలి సార్, మళ్ళీ నాకు 12 గంటలకి ఎన్ఐఆర్డీలో ఒక సెషన్ ఉంది. నేను 11:45 to 11:50 మధ్యలో మిమ్మల్ని నుంచి మీ ఎస్కేప్ అవుతాను, దానికి మీరు క్షమించాలి. అయ్యో అంటే దిస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ జూమ్. చింతలో పెట్టుంటే మీకు చాయిస్ ఉండేది కాదు. నో నో, ఎనీవే జస్ట్ లైక్ దాట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇవాళ మన మధ్యన శ్రీకుమార్ గారు ఉన్నారు, వి కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద థింకర్ అండ్ ద గ్రూప్ అండ్ ఆల్సో వి హ్యావ్ గిరిధ అండ్ అంటే ఎవరైతే మన రెగ్యులర్ గ్రూప్ మెంబర్స్ లో అక్కడ ఇవాళ వచ్చిన లక్ష్మీనారాయణ గారు కనిపిస్తున్నారు దీంట్లో, లక్ష్మీనారాయణ గారు కానీ. సో మీ మీ అమ్మాయి ఉంది నైమిష కూడా, షీఈస్ దేర్ ఇన్ ద గ్రూప్. సో ఇట్స్ గుడ్ దట్ వీ హ్యాడ్ దేర్ గుడ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ అందరి నుంచి. అయితే వన్ క్వశ్చన్ ఆర్ వన్ ఆర్ టూ క్వశ్చన్ తీసుకుని వీల్ షిఫ్ట్ టు శాస్త్రి గారు. కెన్ శ్రీకుమార్ గివ్ హిజ్ రెస్పాన్స్ సో దాట్ వీ కెన్ గో టు ది శ్రీకుమార్ గారు. శ్రీకుమార్ గారు
హరి అరుణ్ శ్రీ కుమార్ గారు ఇస్ అరౌండ్ Gira, do you like to respond, Giri? Exactly like Sri Kumar Garu, okay. I have come to listen and learn, okay. And I have learned a lot today already from Raghu Kumar Garu's talk. Thank you for that wide-ranging talk, Andy. You have touched upon many intellectual roots of Gandhian thought and action, and I'm glad that such a high quality of thinking has been presented in this last 1 hour. Thank you very much. Thank you, Giridhar Garu. So we will go towards the next session ending. Like as being said by both Sri Kumar and Girida, and nenote definitely ga first time intunnan sir perlu, so kani pedda vallu chaala mandi they must have heard, so I had to do a lot of reading anyway. So thank you so much. Avthi we'll the second segment lok velthunamu. Second segment ki elle mundra I just like to share asli em jarugutundi, what is the effort that is happening from our side anadi chinna oka 2 minute share cheskovalsina avasaram undi to contextualize the subject that Shastri garu share chesedi mundara. Corona samayamlo maaku basically January lo earth leaders kinda press club lo oka meeting jarigindi. So dantlo they naturally they called in the press club and they said and mannannu kameshwar ni allani ila samajam pan chese vallani earth leaders kinda some function jarugutundi aa time lo prasavam tiskaravadam jarigindi ila corona vaste manam ila face chestamo what will happen to us anne dan meeda ante nannu na turn response vachinappudu if at all corona hits us we are in no position to handle it anadi జరిగింది. తదుపరి అందరికి తెలిసింది ఏం జరుగుతోంది అన్నది. అయితే 2 months, దట్ ఈస్ జనవరి ఫిబ్రవరి మార్చ్ లో బేసిక్లీ వైల్ యాజ్ ఎ క్లినిషియన్స్ వి రెస్పాండెడ్ టు ది సిచ్యువేషన్ ఒక సే అరౌండ్ మే వరకు వి హ్యాండిల్డ్ అరౌండ్ 600 కేసెస్ కరోనా కేసెస్ అన్ని హ్యాండిల్ చేశాము. అయితే బేసిక్గా ఇట్స్ మీన్ సిమ్టమా జీతో రెస్పాన్స్ చేయడము. ఫార్చునేట్లీ ఆల్ అవర్ కేసెస్ దే రెస్పాన్స్ పాజిటివ్లీ, నన్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్ టు ఎనీ హాస్పిటల్, దే రికవర్డ్. అయితే ద ప్రెషర్ వాజ్ హై అండ్ ఇది ఎందుకు జరిగింది, కరోనా హౌ ఇట్ కుడ్ విన్ ఓవర్ అనే ఆలోచన కంటిన్యూస్ గా అంటే మాకు 2 ప్రశ్నలు వేశారు. ఓపెన్ హౌస్ లాంటిది ఎన్నో ఓపెన్ హౌస్లు ఉంటే బాగుండేది కదా అని ఒక ప్రశ్న. రెండోది అంటే ఇలాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఎలా అయిపోయాము మనము అనే ఒక రిఫ్లెక్షన్ 2 జరిగాయి. అయితే ఇక్కడ దాంట్లో మేము గమనించింది ఏంటంటే ఫ్రమ్ అవర్ సైడ్ మేము గమనించింది 2 అంశాలు చాలా క్లియరింగ్ గా మిస్సింగ్ అనిపించిందండి. కొన్ని దేశాల్లో ఎందుకు కరోనా దే కుడ్ హ్యాండిల్ ఇట్ వెల్ అండ్ ఎందుకు మనం హ్యాండిల్ చేయలేకపోయాము అనే ఆలోచన వస్తే 2 అంశాలు కనిపించింది మాకు. ప్రత్యేకంగా ప్రేమ నిజాయితీ ఎక్కడెక్కడ అయితే తక్కువ స్థాయిలో ఉన్నాయో అక్కడ ఈ కరోనా అనేది విజృంభణ ఎక్కువ ఉంది అనేది మాకు తట్టిన మాట ఆలోచన. అయితే ఈ ప్రేమ నిజాయితీ అనేది సమాజంలో అసలు ఏంటి అనే దాని మీద లవ్ అండ్ ఆనెస్టీ మనది అందరు బాగుండాలి మన వంతున అనే మన కార్యక్రమం ప్రతి ఏడాది ఒక అంశం తీసుకుని దాని మీద మాట్లాడుకోవడం జరుగుతోంది. స్త్రీల ఆరోగ్యం గురించి 2016లో చేస్తే సూసైడ్స్ అండ్ హోమిసైడ్స్ అనేది 2017లో చేశాము. 2018లో బేసికలీ నో ఆయుర్వేద అని చేశాము. అలానే 2019లో లైఫ్ రిలేటెడ్ రిఫ్లెక్షన్స్ జరిగాయి. ఆ సమయంలో బేసికలీ మా ఇద్దరు మిత్రులు మా సంస్థకి పెద్ద మనుషులైన అబ్బోరి ఛాయాదేవి గారు, కేబి లక్ష్మి గారు చనిపోవడం స్లోగా, అంటే మేము ఇయర్ 2019 వాజ్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ అస్ బికాస్ వీ లాస్ట్ 2 పీపుల్ హూ ఆర్ విత్ అస్ థ్రూఅవుట్ ఇన్ అవర్ జర్నీ. అయితే ఆ రిఫ్లెక్షన్ అవుతున్న తరుణంలో కరోనా రావడం జరిగింది అండ్ ఈ లెవెన్ హానెస్టీ మీద మేము
జూన్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ 13th వరకు మా గ్రూప్ లో ఉన్న మెంబర్స్ ప్లస్ బయట నుంచి మన సుధామ గారు, విహారీ గారు, పొత్తూరు విజయలక్ష్మి గారు, శిరీష గారు, వీళ్ళందరూ ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న మా గ్రూప్ మెంబర్ ఒక 40 మంది కలిసి రోజువారీ ఈ ప్రేమ నిజాయితీ మీద రిఫ్లెక్షన్స్ అవుతున్న సమయంలో బేసికలీ ఆగస్ట్ 13th నాడు వి కంక్లూడెడ్ ఏ డే లాంగ్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ అండ్ లవ్ అండ్ హానెస్టీ. వైల్ స్టిల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ దెన్ వి స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు ద కమ్యూనిటీస్ సిస్టమాటికలీ through establishment of little libraries. Till yesterday, we could reach out around 50 places and little libraries. So we thought we should expand and we should reach out. అయితే ఇవాళ ఈ పర్వదినాన మనకి ఇద్దరు పెద్దలు మనతో పాటు ఉండడము, మన రఘుకుమార్ గారి వారి పుస్తకం షేర్ చేసుకోవడము, అలానే మొత్తము అంటే ప్రొఫెషనల్ గాను ప్లస్ పర్సనల్ గాను మా రిఫ్లెక్ట్ మా జీవితంలో మేజర్ ఏం జరిగినా సరే సంపూర్ణ రిఫ్లెక్షన్ జరిగింది మన శాస్త్రి గారితో. అయితే శాస్త్రి గారిని అడగడం జరిగింది. అయితే వి ఫెల్ట్ జూమ్ లాంటి వర్చువల్ మీటింగ్ లో వారిని ఇలా కూర్చోపెట్టడం ఎంతవరకు అని ఆలోచన వచ్చి తదుపరి వారిని వెళ్ళి అడగడం, వారు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనము మన చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయమే, మన మీటింగ్లలో ఆల్మోస్ట్ యు మస్ట్ హావ్ మెట్ హిమ్. సో మీరందరూ ఇక్కడ లెట్స్ సఫర్ అనదర్ లెట్స్ సే టోటలీ 45 minutes, హాఫ్ అన్ అవర్ ఇన్పుట్ అండ్ దెన్ రిఫ్లెక్షన్ 15 minutes. తో మన శాస్త్రి గారిని విందాము. విన్న తర్వాత వారి రఘుకుమార్ గారి మిత్రులు ఉన్నారు మనతో పాటు, ప్రకాశ్రావు గారు, వారు కూడా హి మైట్ రిక్వెస్ట్ హిమ్ టు స్టే బ్యాక్. మీతో పాటు ఆయన ఎన్ఐడికి రాకుండా మాతో ఉంటారు అనుకుంటాను. సో హోప్ హీ స్టేస్ విత్ అస్. సో ఐ రిక్వెస్ట్ శాస్త్రి గారు టు షేర్ ఆన్ దిస్ సబ్జెక్ట్ లవ్ అండ్ హానెస్టీ. నమస్కారం సార్. రామ్ ఆయన మ్యూట్ లో ఉన్నారు. మన శ్రీరామ్ కిషోర్ ఫోన్ చేయండి. ఒక నిమిషం సార్. ఎస్ ఎస్ ఇస్ ఇట్ ఓకే నౌ? ఎస్ సార్, ఎస్ సార్, ఇట్ ఓకే. నౌ దేర్ ఇస్ వన్ లాంగ్వేజ్ మ్యాటర్ ఐ వుడ్ లైక్ టు క్లియర్ ఫస్ట్. సార్ అవర్ కామన్ ఫ్రెండ్ డాక్టర్ ప్రకాష్ Shambhu Prasad has given this link to several others in other places. And these several others, I don't know whether they will be able to actually join, but in case they join, they are non-Telugu knowing people. They are not Telugu people. So to facilitate any non-Telugu people to follow what is happening, would I be permitted to speak in English? Is it okay? Yes, sir. Yes, sir. It is okay. Yes, sir. Yes, sir. Now, I have your permission to use my 45 minutes in my own way. Very well, sir. Yes, sir. Because the first talk by Dr. Raghu Kumar was very appropriate for 2nd October, Gandhiji's birthday. But personally, I was not prepared for such a heavy talk. I thought it would be a very brief introduction of his forthcoming book. But then I think he has really allowed all of us to have a deep understanding of what he has tried to do in his book. So that way, the celebration of Gandhi Jayanti
has been done extremely well by Dr. Ramakumar, and I would like to start off with congratulations, congratulating him for extremely important work he is placing before the public. The book will be in public domain, I believe, shortly, and I look forward, along with several others, to read it and then understand the new nuances which have been touched by Dr. Ramakumar. And if I may also say one more thing, that there are several who have written about Gandhi, but not all of them would be eligible for the epithet Gandhian scholars. Among the very few who would be eligible for this epithet Gandhian scholar, I think Dr. Ramakumar is going to be one. And my friend, Dr. Shambhu Prasad, is one. Both of them have not known each other, but I will help in their knowing each other better, so that through their collective deliberations, there will be more and more nuances in Gandhiana, which will be brought out by their collective collaboration. Now, the subject on which I was asked to speak was love and honesty. I was not very sure why Kameshwari and Prakash clubbed these two aspects together. I was reflecting on that. And then I came to the conclusion that honest people evoke love. Honest people like Kameshwari and Dr. Prakash, they evoke love. This is a very vague reflection on the twin subjects which have been placed before me. Now, in that context, I would like to speak about a few honest people who have evoked enormous love. Persons who may be familiar to some, but not necessarily to all. Persons whom I could describe as Gandhians. And since they are Gandhians, talking about them is perhaps appropriate on Gandhi Jayanti Day, the 151st anniversary of Gandhi, as it were. The one person about whom I would like to talk today, for a starter, is Tambuturi Prakasam. Tambuturi Prakasam was the one who bared his chest to the firing when he hesitated against Simon Commission almost a century back. He was a much loved leader. He is not very celebrated now. To think of it, let me be a little parochial. There is a Rajaji Street in Delhi. There is a Krishnamenon Marg in Delhi. But I have not seen any Prakasam Street or even Prakasam Lane in Delhi. It's a pity. Prakasam was so loved that even his opponents respected him for his honesty. I'll be a little anecdotal. He was contesting in some election, probably 1952.
And then his car came to a grinding halt because the petrol was exhausted. He was just not sure how to go about. And then a car was coming in the opposite direction. And the person in that car recognized Prakasham and stopped his own car and gave a namaskar to Prakasham. And Prakasham explained his problem. And then that person gave half of the petrol available with him for the use of Prakasham's car. And it turned out that that person belonged to the party which is opposite to Prakasham's party. So no matter political differences, here was a person who was very much loved. He was honest. And this honest evoked enormous love from all Satyams, from his own partisans and from persons who belong to other parties. This is one example I would like to mention to start with. Another matter, another anecdote about Prakasham. He was running a newspaper by name Swarajya. This was pre-independence days. And by that time, Prakasham exhausted all his resources. And he had difficulty in running the newspaper. He had difficulty in paying the salaries to his staff. And then he called his lieutenant in the editorial board, one by name Khasa Subbarao, a very great writer belonging to that era. He said, "Mr. Subbarao, I can't pay you salary this month. Can you go to my place, my home, and we'll give you a few measures of rice in lieu of the salary we have to pay you this month?" And Khasa Subbarao accepted the payment of salary in the form of rice in lieu of money that month. The reason why I am mentioning this particular instance is that because of Prakasham's honesty, Khasa Subbarao was really loving Prakasham and accepted the payment of rice in lieu of his salary that month. I am saying that this is an anecdote, but actually it has happened. This is recorded in the memoirs of Khasa Subbarao or Prakasham or both. The reason I am mentioning this is that when you talk about love and honesty, you can see that honesty begets love. And it is the honest leaders of the Gandhian era which commanded enormous love during that period. At the behest of these honest leaders, several hundreds, several thousands were willing to lay down their life for the cause of freedom. Now, I mentioned to you that I'm speaking in English to facilitate communication with non-Telugu people who may be listening to this. Couple of anecdotes regarding that. The revolutionary poet of Telugu is Sri Sri. Sri Sri introduced another great writer by name Rasakonda Vishwanath Shastri to a larger public.
హసగొండ విశ్వనాథ శాస్త్రి వాజ్ ఏ ఫ్యూ ఇయర్స్ సీనియర్ టు మీ ఇన్ గాంధీ యూనివర్సిటీ. హిస్ ఎపిక్ నవల్ రాంబాబు చెప్పాలి. ఎనీ డిఫికల్టీ? ఆర్ యూ ఏబుల్ టు హియర్? Yes, sir. Please go ahead, sir. Okay. His epic novel, Ram Babu and Ratnalu, in my view, is comparable to Tolstoy's War and Peace. Not many people realize that in Telugu language, there are such epic novels, you know. Some or other, these have not been known to the non-Telugu people because they have not been translated as far as I know. Now, Sri was asked by Rasagundu Visnava Shastri how he should write better in Telugu. And Sri's advice to him was, read English books. If you read English books, you will write the Telugu better. This was not said in jest. It was said very seriously. Actually, Rasakonda record this somewhere. The point I'm making is that these were people for whom languages were not parochial matters. Languages were for spreading knowledge. Language is for the source of a particular kind of knowledge which is available only for those people who knew that language. Now, Rasagundu Visnava Shastri wrote his novel, Ratnalu and Rambabu, Rambabu and Ratnalu, when he was incarcerated. During emergency, he wanted to complete the novel after coming out of the jail after emergency. Then he was too unwell, and therefore he could not complete that. This man, so honest, Rasagundu Visnava Shastri, but he always exposed the powers of the poor. He was an advocate also. Always exposed the cause of the poor in the courts. And therefore, he was a much loved man. So I'm trying to link honesty and love. I don't know whether I'm able to spread this linkage across as well as I should, but I'm trying. Now, as I proceed further, I was remembering another matter. That I was in Sevagram 50 years back, that is for the Gandhi centenary year. And then, on the occasion of the 150 year, I had the good fortune of collaborating with Shambhu Prasad to write an article on Gandhian matters. I feel it was a very special blessing for me that I had the opportunity of not only visiting Sevagram 50 years back, but also writing something around the Gandhian approach, the 150th year of Gandhi. Now, I would like Raghu Kumar and Shambhu Prasad to know each other and take the Gandhian studies forward.
one area which I have tried to put before Shambhu Prasad is a fact. Four eminent people who confounded with each other and known each other also in some cases, Tagore, Gandhi, Roma Rola and Tolstoy. I don't know whether Rabu Kumar's book has covered this aspect adequately. If it has not been, then I suppose both Rabu Kumar and Shambhu Prasad should collaborate together and bring out this aspect as much as necessary in the years to come. Now I will come back to our friends, Dr. Prakash and Dr. Kameshwar. How is it? Most of us feel so attached to them. The reason for this is that they are honest in their work. It is this transparent honesty in their work which evokes so much of love from all of us. It is that love which makes us participate in all the programs which they have initiated. Very difficult programs, but very necessary programs. Whenever Kameshwar does something very difficult, I always think of a daughter who is making an enormous effort to take an idea forward. Whenever Dr. Prakash initiates a difficult program, I always think of him as a son who is initiating an extremely difficult program. Why are they doing what they are doing? It's a call. It's a call from the society. It's an inner call. There's something Gandhian about both of them, though they may not style themselves as Gandhians. It is that Gandhian spirit which made them initiate these programs and implement them in an honest way and evoke so much of love towards them from several of us who feel very attached to them. I pray that they go forward with their programs and win a legion of followers in the years to come and do their programs with a sense of fulfillment. All the best to them. And thank you for listening to this short introduction. Thank you. So, Namaskaran. It is అయితే ఇక్కడ ఇవాళ అంటే అది శాస్త్రి గారు మాకు ఏ రోజు స్టార్ట్ చేసినా సరే ఇంత ఇంత చక్కటి దినం అనే మాటతోనే స్టార్ట్ చేయాలనే ఒకటి మాకు మనసులో తీసుకురావడం అది మేము చేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి అంటే వైద్యపరంగా సమాధానం లేని ఒక సిచ్యువేషన్లో ఉండి మనము సమాజానికి ఏ విధంగా స్పందించవచ్చు మనం ఏం చేయొచ్చు అనే ఒకే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. అయితే మనం రక్షణ అంటే ఫస్ట్ టైం ఈయన చేసేటప్పుడు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ప్రొటెక్ట్ అదర్స్. టిపికల్ గా ఒక ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు మీరు ఆక్సిజన్ కనుక వస్తే ఫస్ట్ మీరు పెట్టుకుని తర్వాత మీ పిల్లలకి పెట్టండి అని చెప్తారు. దాంట్లో చాలా క్లియర్ రెండు మూడు సార్లు అది ఇన్సిస్ట్ చేస్తారు. అలాగనే ఇప్పుడు బేసిక్లీ వాళ్ళ
ఇద్దరు పెద్దలు మనకి శాస్త్రి గారు రవి కుమార్ గారు రావడం అండ్ దెన్ ఈ సబ్జెక్ట్ దాని మీద రిఫ్లెక్షన్ కి వారి వంతు షేరింగ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ దీనికి అంటే మేము ఒక ఒక 25 మందితోన ఈ సబ్జెక్ట్ ని వినడం జరిగింది కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఈ షేరింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండాలి. దీనికి కంక్లూజన్ అనేది ఏమీ మేము చూడట్లేదు. ప్రేమ నిజాయితీకి అంటే ఒక ఒక బేస్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత దీన్ని ముందరికి తీసుకెళ్ళడం అనేది మా ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అనేది గ్రూప్ లోను ఇండివిజువల్ గా కూడా రిఫ్లెక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇవాళ మన మధ్యన ఇద్దరు మన శంభుప్రసాద్ గారు ఆల్రెడీ అన్నారు నువ్వు అరగంట గంట మాట్లాడమంటే ఆలోచిస్తాను కానీ నా అంతా అభిప్రాయం చెప్పాలంటే 5-10 నిమిషాలు అభిప్రాయం చెప్తాను వచ్చి అని చెప్పారు. వారు కూడా జాయిన్ అయ్యారు ఇవాళ. సో శ్యామప్రసాద్ గారు కూడా మన గురించి మన సంస్థ కార్యక్రమాల గురించి స్పెసిఫిక్ గా స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాల్లో 2008 నుంచి 2011 వరకు స్త్రీలకు సంబంధించిన మీ స్త్రీల మీద జరిగిన వైద్యపరంగా జరిగిన వయలెన్స్ మీద డెఫినెట్ షేరింగ్ లో శ్యామప్రసాద్ గారు హ్యాస్ రిఫ్లెక్టెడ్ అండ్ వి ట్రావెల్ టుగెదర్ 3 years అండ్ I request him to respond on this subject and also ilanti subject manam mundu iskelalante mee vantuna ante I request Shri Kumar and Giridhar garu already said that mem vinadaniki vacham ani chepparu kani na request endante it's ma members ikkada evarothe tarachu reflect ayye vallu evarothe unnaro vallakinu maaku oka protsaham avutundi mee vantuna meeru ee subject ni ela manamu అంటే ఈ ఫస్ట్ రిఫ్లెక్షన్స్ లిజనింగ్ టు ది వేరియస్ థాట్ ప్రాసెస్ అండ్ లవ్ అండ్ హానెస్టీ అనేది ఇవన్నీ రికార్డ్ చేసుకుని ఉన్నాము. సో డెఫినెట్లీ వి వుడ్ షేర్ ఎవరైతే సభ్యులు మేము చెప్పింది పబ్లిక్ చేయొద్దు అన్న వాళ్ళ తప్ప తక్కిన వాళ్ళు అందరివి డెఫినెట్ గా మేము షేర్ చేసుకుంటాము. సో ఇవాళ మన మధ్యన ఉన్న పెద్దలందరూ రిక్వెస్ట్ దెమ్ ఎవరైతే మాట్లాడదలుచుకున్నారు ఆ రిక్వెస్ట్ శంభుప్రసాద్ గారు టు రెస్పాండ్ and then we can listen to others. David Solomon also joined. David Solomon is basically is from is right now he moved from Chennai. So but David Solomon also will share his views on this particular subject, love and honesty. I request Shambhu Prasad garu. Yes sir. Namaskaram. Namaskaram. Prakash garu meer illaga nannu అడుగుతారు అనుకోలేదు. నేను నేను కూడా శ్రీ కుమార్ లాగా ముఖ్యంగా వినడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాను. కానీ సో ఇద్దరు రఘుకుమార్ గారు శాస్త్రి గారు చెప్పిన విషయాలు విన్నాను. గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. శాస్త్రి గారు చెప్పినట్టు మనం ఎవరైతే గాంధీ గారితో పనిచేసారో వాళ్ళ గురించి మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. గాంధీ గారు అయితే చనిపోయి చాలా ఏళ్ళు అయింది, కానీ గాంధీ గారితో ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బోత్ కొందరు టంగుటూరి ప్రకాశం గురించి శాస్త్రి గారు చెప్పారు, అలాంటి ఆయన అయితే అట్లీస్ట్ గాంధీ గారి టైంలో ఉన్నారు. గాంధీ గారు చనిపోయాక కూడా చాలా మంది ఇన్స్పైర్ అయి ఉన్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే నేను కొన్ని ఫోటోలు చూస్తున్నాను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో, వాళ్ళు కొన్ని మంచి ఐకాన్స్ అని చెప్పి కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు అన్నమాట. దీంట్లో నందలాల్ బోస్ గారి ఒక స్కెచ్ ఉంది, అది ఇప్పుడు ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్నాం కూడా చాలా మటుకు, స్వచ్ఛ భారత్ అభియాన్ లో కూడా యూజ్ అయింది. సో గాంధీ గారు అనేది అంటే ఇంతకు ముందు శాస్త్రి గారి జనరేషన్ కానీ మిగతా వాళ్ళు ఎప్పుడు గాంధీ గారి గురించి మాట్లాడితే గాంధీజీ అని చెప్తూ ఉండేవారు. మా జనరేషన్ కి ఇప్పుడు రాబోయే తరానికి అంటే ఒక రకంగా అంత రెస్పెక్ట్ ఉండకపోయినా ఒక ఆపర్చునిటీ ఉంది గాంధీ గారిని గాంధీ అని పిలవడానికి. మాకు కొంచెం ధైర్యం కూడా ఉంది, అంటే అది ఓ పర్సనల్ గా
ఎంగేజ్ అవడానికి అవకాశం ఉంది. ఆ పర్సనల్ ఎంగేజ్మెంట్ అందరికీ అవసరం నేను భావిస్తాను. ఏదో రకంగా మనం ఎంగేజ్ అవ్వచ్చు. కొందరు తన ఆటోబయోగ్రఫీ ద్వారా ఎంగేజ్ అవ్వచ్చు, కొందరు ఆయన రాసిన వేరే వ్యాఖ్యల ద్వారా ఎంగేజ్ అవ్వచ్చు. నేను అనుకోవడం ఏంటంటే గాంధీ గారు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాక్యుమెంటెడ్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. మళ్ళీ అతని కలెక్టెడ్ వర్క్స్ మనకి ఇప్పుడు చాలా సులభంగా అందరికీ లభిస్తోంది. సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనం ఒక రకంగా వీ కెన్ థింక్ త్రూ గాంధీ. ఆయనతో పూర్తిగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కొందరు చెప్పారు ఆయన వన్ ఆఫ్ ద ఫ్యూ లీడర్స్ ఇన్ ఇండియా, మనం అతనికి వ్యతిరేకంగా చెప్పినా మన వీళ్ళ రాళ్ళు రప్పలు రావడానికి అవకాశం లేదు. సో దిస్ ఇస్ నాట్ ద సేమ్ విత్ మెనీ ఆఫ్ అవర్ ఐకన్స్ దట్ వీ హ్యావ్. వాళ్ళ గురించి మనం వేరేగా మాట్లాడితే వాళ్ళ ఫాలోవర్స్ అనే వాళ్ళు మన మీద పడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఫాలోవర్షిప్ గురించి కూడా ఆయన ఇంకో రకంగా చేశారు. నేను నా సత్య అన్వేషణ చేశాను, మీరు ఫాలో చేయాలంటే మీరు కూడా చేయండి, మీరు కూడా ఎక్స్పెరిమెంట్స్ అయితే మీరు చేయండి, యూ డోంట్ నీడ్ టు ఫాలో ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. అది కొందరికి కుదిరింది, కొందరికి కుదరలేదు. సో ఆ రకంగా నేను అనుకోవడం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అందుకనే మీరు తీసుకున్న సబ్జెక్ట్ చాలా అవసరం అని అనిపిస్తోంది. రెండు లవ్ అండ్ ఆనెస్టీ గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ కొందరైతే చూస్తుంటారు నెట్ఫ్లిక్స్ లో సినిమా వచ్చింది సోషల్ డిలమా అని. ఈ సోషల్ డిలమా అనే సినిమాలో మనం చూస్తున్నది ఏంటంటే ఈ ఇప్పుడు గత బహుశా 10 ఏళ్ల నుంచి ఈ సోషల్ మీడియా వల్ల మనుషులు మానసిక తత్వం ఎలా మారిపోతుంది, అది అనుకోకుండా అయిపోతున్న పరిస్థితులు, ఎలక్షన్స్ కూడా మారుతున్నాయి దానివల్ల. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే దాన్ని సృష్టించారో ఈ మేజర్ టెక్నాలజీస్ గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళందరూ దీన్ని చూసి వాళ్ళకు కూడా భయం వేసేసి వాళ్ళు బయటకు వచ్చారు. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది వాళ్ళు చెప్తున్న దాంట్లో, ట్రూత్ అనేది ఇంకా మనకి ఏమిటో మనకు అసలు తెలియని పరిస్థితిలో ఉంటుంది. సో ఈ అందుకనే ఈ ఆనెస్టీ అనే పదం చాలా అవసరం. అండ్ ఇంకో విషయం చెప్తూ ఉన్నారు, ప్రస్తుతం ఈ మీడియాలో ఉన్నదంతా హేట్ స్ప్రెడ్స్ ఆల్మోస్ట్ 6 times మోర్ దెన్ లవ్. ఇలాంటి పరిస్థితిలో మనకి ఏదో రకంగా సత్య అన్వేషణ చేయడం చాలా అవసరం. అది ఎవరైతే చేశారో, హ్యావింగ్ అన్ ఎగ్జాంప్లార్ లైక్ గాంధీ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ us. లేకపోతే ప్రస్తుతం ఉన్న తరంలో ఏదైనా అసలు అన్నిటికీ ఒక రకంగా ఇది అవ్వలేదని చెప్పడానికి రకరకాల మీడియా ఇండస్ట్రీ నడుస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఏది అయితే నిజం అనేది ఆ అన్వేషణ ఎప్పుడు ఉంటుంది మనకి. అందుకనే అది కూడా ఇప్పుడు చాలా చాలా మంది అనవసరంగా హేట్ కి బలి అవుతున్నారు. ఓ రకంగా ఈ హేట్ మెసేజెస్ చాలా వెళుతున్నాయి. మన ఫ్యామిలీలో కూడా చాలా మంది ఇలాగ ఈ వాట్సాప్స్ లో ఫార్వర్డ్లు చేస్తూ అవన్నీ, దే ఆర్ ఆల్ వెరీ వెల్ డిజైన్ టు ప్రమోట్ హేట్. సో అందుకనే మీరు ప్రకాష్ గారు మీరు లవ్ అండ్ ఆనెస్టీ గురించి ఇలాంటి డైలాగ్ పెట్టుకోవడం చాలా నాకు చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా అది వినడానికే వచ్చాను, నేను ఇంకా దీనికన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సెలవు తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సార్. లైక్ శ్యామప్రసాద్ గారు, లైక్ ఇది అంటే దిస్ ఇస్ అన్ ఓపెన్ రిక్వెస్ట్ టు ద గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ కైండ్లీ ఇట్స్ మన చక్కటి ఫ్లోర్ ఇది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ రెగ్యులర్ రిఫ్లెక్షన్ కి. అందరు బాగుండాలి, మనవంతుల్లో ప్రేమ నిజాయితీ మీద రిఫ్లెక్షన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. దీనికి మేము చాలా మంది అడిగారు ఈ 74లో ఏం జరిగింది, దానికి సమప్ చేసి ఇమని. నేను ఐ ఫెల్ట్ సమప్ చేయడం చాలా తప్పు అవుతుంది అనుకున్నాను. ఇది అభిప్రాయం, ప్రేమ నిజాయితీ మీద ఎంతో మంది పెద్దల అభిప్రాయాలు తీసుకుంటూ వాళ్ళ ఆలోచనలు ఇవాళ సార్ చాలా కోణమే మార్చారు. మన శాస్త్రి గారు మాట్లాడేప్పుడు
హానెస్టీ అవోక్స్ లవ్ అని ఆయన బేస్ తీసుకున్నారు ఆయన. సో ఇట్ ఇస్ సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. అంటే ఇది అది ఈ అంటే హౌ ఈచ్ వన్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ అని మేము చూసినప్పుడు అస్సలు ఈ సబ్జెక్ట్ మేము ఏం మాట్లాడతాము అని అనుకున్న వాళ్ళు కూడా చాలా చక్కగా వారి వంతు. అంబాదాస్ గారు ఇస్ ద లేటెస్ట్ పర్సన్ ఆఫ్టర్ 74 తర్వాత డేస్ తర్వాత మాట్లాడింది. ఆయన ఆలోచన తీరే వేరుగా తీసుకొచ్చేసారు మొత్తం. అంటే బేస్ నుంచి తీసుకుంటూ వచ్చారు ఆయన. అంటే ఒక సామాన్యుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, ప్రేమ నిజాయితీ అనే దాని మీద ఆయన పబ్లిష్ చేసిన ఎన్నో పోయమ్స్ అవన్నీ ఆయన పబ్లిష్ చేయలేదు ఏదీను, బట్ ఈ షేర్ ఫ్రమ్ హిస్ హార్ట్ ఏంటి అన్నది. సో ఇక్కడ జరుగుతున్నది ఒక చక్కటి ప్రక్రియ. అయితే యాజ్ యు నో దట్ వీఆర్ నాట్ డెఫినెట్లీ వీఆర్ నాట్ అకాడమిషియన్స్, వీఆర్ వర్కర్స్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్. అయితే మాకు దీన్ని ఏ విధంగా చూడాలి అనే దాంట్లో డెఫినెట్ గా శంభుప్రసాద్ గారు కానీ, రఘు కుమార్ గారు కానీ, శ్రీకుమార్ గారు కానీ, గిరిధర్ కానీ పెద్దలు ఈ అకాడమిక్స్ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైక్ కైండ్లీ వాక్ అలాంగ్ విత్ అస్ అండ్ స్ట్రెంగ్థన్ దిస్ ప్రాసెస్. మేము వి కంటిన్యూ టు స్ప్రెడ్ దిస్ లవ్ through being in touch with the communities through our work on health or food sharing or promoting reading habit. Avathi idi me chestone oka reflection ki manchi avakasam idi, endukante violence gurinchi maatladam kante I feel it's better to talk about more of love and honesty, because we are seeing and hearing enough of this violence that got crept into our communities and got itself rooted solidly. అలాంటప్పుడు దాన్ని తీసేయాలంటే ప్రేమ నిజాయితీ ద్వారానే అవుతుంది తప్ప ఇంకా వేరే ఇతర ద్వారా అలాగే అవకాశం చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ అందు గురించి మేము చెప్తుంది ఏంటంటే లెట్ లవ్ ఓవర్ఫ్లో అండ్ హానెస్టీ ప్రివేల్ అంటున్నాం. వీలైనంత వరకు మన సభ్యుల్లో ఈ డైలాగ్ కంటిన్యూస్ గా జరుగుతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మాట్లాడుకోవడంలో కానీ చెప్పడంలో కానీ పరుశువాక్యం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టేది కాకుండా మంచి మాటలు ఎలా మాట్లాడుకోవచ్చు, ఎప్పుడు మంచి అనేది ఎలా చేయొచ్చు అనేది ఒక రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో విత్ దిస్ ఐ రిక్వెస్ట్ అదర్ మెంబర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు షేర్ దేర్ వ్యూ పాయింట్. ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ ఫస్ట్ టైం దాంట్లో ఉన్నది డేవిడ్ సోలమన్, అలానే మనకి సాయిభాస్కర్ రెడ్డి హ్యాస్ రిటర్న్ ఏ బుక్ ఆన్ ఇంటిగ్రిటీ ఇన్ సాయిభాస్కర్ రెడ్డి ఇస్ దేర్ నకా సాయిభాస్కర్ రెడ్డి, అలానే మనకి సీతా పాల్గుమి ఫ్రమ్ చెన్నై షీ ఇస్ దేర్ విత్ అస్ రైట్ నౌ, అలానే రామకృష్ణ ఆర్కే ఇస్ దేర్ ఫ్రమ్ ఫ్రమ్ బెంగళూరు, అలానే రామారావు గారు. సో ఎవరైతే షేర్ చేయదలుచుకున్నారో కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ అండి. సో వీ హ్యావ్ బట్ ఎనదర్ 20 minutes వీ హ్యావ్, సో ఇట్స్ వీ కెన్ డెఫినెట్లీ లిసన్ ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ దట్ యు హ్యావ్ మన పెద్దలు మన శాస్త్రి గారికి వీ కెన్ ఆస్క్ అండ్ షేర్ హిస్ వ్యూస్ ఆన్ ద క్వశ్చన్స్ దట్ వీ హ్యావ్. కైండ్లీ కమ్ ఫార్వర్డ్. నమస్కారం సార్. డాక్టర్ గారు అనుకున్నారావు గారు, నేను 2 సంవత్సరాల క్రితం కొన్ని స్లైడ్స్ అంటే 3-4 స్లైడ్స్ గాంధీ గారి తర్వాత వస్త్రధారణ గురించి తయారు చేశాను. అది ఇప్పుడు కొద్దిగా అందరికి షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఇఫ్ యు పర్మిట్ మీ. yes sir. నేను ఎంత సేపు పడుతుంది సార్ అది? ఎంత సేపు పడుతుంది అది? అది ఇట్ విల్ టేక్ హార్డ్లీ 5 మినిట్స్ సార్. ఓకే, మేక్ ఇట్ షార్ట్ సో దట్ ఇంకెవరైనా మాట్లాడేది ఉంటే మనం 12:30 క్లోజ్ చేస్తాం కాబట్టి. డజంట్ మ్యాటర్ సార్, ఐ విల్ స్టాప్. ఐ విల్ నాట్ టు స్టార్ట్ సార్. Kindly do that. But I must be allowed to share the screen, no? అది ఎట్లాగా నాకు తెలియదు, ఐఎమ్ నాట్ టెక్నాలజీ ఫ్రెండ్లీ. శ్రీరామ్, శ్రీరామ్ కిషోర్, శ్రీరామ్ కింద షేర్ అని ఉంటుంది చూడండి గ్రీన్ బటన్. ప్రెస్ చేశాను. డిసేబుల్డ్ హోస్ట్ డిసేబుల్డ్ అన్నారు. హోస్ట్ హ్యాస్ టు ఎనేబుల్ మీ. ఓకే దెన్. హోస్ట్ అంటే మీరే ప్రకాష్. మీరు సారం చెప్పేసాయండి అనుపూర్ణ గారు. సారం చెప్పడం ఏం లేదు సార్, అది చూస్తేనే ఆనందం. లేకపోతే లేదు, వదిలేయండి, లీవ్ ఇట్. వాట్సాప్ లో పోస్ట్ చేయండి, అందరూ చూస్తారు. ఓకే సార్, యాజ్ యు విష్. ఓకే, సైలెన్స్ ఈజ్ బెటర్. ఓకే,
Okay, sir. Don't waste time, sir. Let others speak. I will drop here. Don't worry. ఎనీ అదర్ క్వశ్చన్ సార్? అనుపమ్ రావు గారు టెక్నాలజికల్ పర్ఫెక్ట్, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవరైనా మాట్లాడదలుచుకున్నారండి? డేవిడ్ లైక్ టు షేర్ ఎనీథింగ్? డేవిడ్, డేవిడ్ రామారావు గారు చెప్పండి సార్. వినపడుతుందండి? గాంధీ జయంతి సందర్భంగా మన గాంధీ ఐడియాలజీ దాని మీద సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆకాష్ రావు గారు, రామేశ్వర అప్పల్ గారికి అభినందనలు. ఈ సందర్భంగా ముఖ్యంగా గాంధీ గారు ఆయన విజన్ ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, ప్రజలకు ఉపాధి కల్పించడానికి కుటీర పరిశ్రమ ద్వారా ఆయన చాలా ఆయన విజన్ చాలా ఉపయోగపడుతున్నది. అయితే జాతీయోద్యమం ద్వారా ఆ స్ఫూర్తి ద్వారా వచ్చిన ఈ కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించడం అనేది స్వాతంత్రానంతరం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆ విజన్ని కంటిన్యూ చేయలేకపోయింది. వాళ్ళు మోడర్న్ ఫిజం ఆధునికతని ముందుకు తీసుకొచ్చి యంత్రాల మీద పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన చేద్దామనే ఉద్దేశంతో ఈ ఎజెండా తీసుకోవడంతో కుటీర పరిశ్రమలు అనేవి పెద్ద ఎత్తున దెబ్బతిండిపోయింది. ఆయన పీరియడ్లోనే ఆర్థికవేత్తగా ఉన్న కుమారని అనుకుంటాను, ఆయన దీని మీద డీటెయిల్డ్గానే రాశారే ఈ కాటేజ్ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా అంటే ఈ విజన్ని కంటిన్యూ చేయడంలో కాంగ్రెస్ వారసులుగా ఉన్నవాళ్ళు, గాంధీ వారసులుగా ఉన్న చెప్పుకున్న వాళ్ళు అంతా కూడా దాన్ని ఫెయిల్ అయ్యారని నా అభిప్రాయం. అలాగే ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరుగుతుంది, మన దేశంలో కూడా తీవ్రంగా ఉంది. ఇవాళ పాండమిక్ సిచ్యుయేషన్ కొంచెం భయంకరంగా ఉన్న పరిస్థితి ఉంది. చైనాకు వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ ఏంటంటే చైనాలో దాదాపు 40% మంది, దాదాపు 40 కోట్లు అనుకుంటాను, వాళ్ళు విలేజెస్ నుంచి షిఫ్ట్ చేసి అర్బన్ ఏరియాస్లో ఈ ఇండస్ట్రీస్ వైపు వాళ్ళందరినీ తీసుకురావడం, ఇండస్ట్రియలైజేషన్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, వాళ్ళందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది, రేషన్ ఇచ్చారు, వాళ్ళకి హౌసింగ్ కూడా ఇచ్చారు. అట్లా అంటే సమీర్ అమీన్ దీని మీద చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చారు చైనా దాని మీద. అంటే ప్రపంచం అంతా కూడా అభివృద్ధి క్రమం అనేది ఆధునికత వైపు పరుగులు పెడుతూ మొత్తం ప్రజల ఉపాధి, అంటే మిగతా పెద్ద దేశాలన్నీ కూడా పాపులేషన్ తక్కువ ఉండటం వలన వాళ్ళు ఆధునికతకు వెళ్ళటానికి ఉపయోగపడినా కానీ ఇండియా చైనా లాంటి దేశాల్లో ఈ పరిస్థితి ప్రత్యేకమైంది. అయితే గాంధీ గారి విజన్ ప్రకారం మన దగ్గర కాటేజ్ ఇండస్ట్రీస్ దాని యొక్క బేసుడ్గా ఇక్కడ ఉపాధి కల్పించడం అనేది చెయ్యాలి అంటే ఈ ఆధునికత యొక్క అభావం పడి ఇవి దెబ్బతినకుండా దీనికి సరైన ప్రొటెక్షన్స్ మన ప్రణాళికల్లో వాటిలో కల్పించాల్సిన అవసరం. చేనేత రంగమే దానికి ఉదాహరణ. చేనేత రంగంలో మరి మర్మగ్గాలతో పోటీ పడలేవు, అవి మిల్లులతో పోటీ పడలేవు, కాబట్టి దానికి కావాల్సిన రిజర్వేషన్స్ అవి ఇచ్చి అవి ఇంప్లిమెంట్ చేయాల్సింది. చట్టాలున్నా అవన్నీ కూడా అమలు జరగకపోవడం వలన ఇవాళ చేనేత రంగం ఇప్పుడు మన తెలంగాణకు వచ్చేటప్పటికి సదాశివపేట ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మరమగ్గాల యొక్క పోటీకి తట్టుకోలేక మూలబడ్డాయి చేనేత మగ్గాలకు.
వాళ్ళంతా ఉపాధి కోల్పోయారు. అందరూ వలస వచ్చిన పరిస్థితి ఉంది. ఇవాళ చేనేత పేరుతో జరుగుతుందంతా కూడా మా మరమగ్గాల మీద దుస్తులను తీసుకొచ్చి మనం ఆఫ్లో వీటిలో అమ్ముకుంటున్నాం. ఇవాళ చేనేత రంగం సంక్షోభంలో తీవ్రమైన కాబట్టి గాంధీ గారి దృష్టి ప్రక కోణం దీన్ని మనం చెయ్యాలని సిద్ధాంతం ఎంత చెప్పినా ఆచరణలో చట్టాలు అనుకూలంగా ఉన్న వ్యవస్థలో అమలు జరగని పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. చైనాకు వచ్చేటప్పటికీ వాళ్ళు ఆధునికత వైపు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల్లో తయారైన సరుకుల్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తున్నారు. ఆ విధంగా వాడి లాభాల్లో ఉన్నాయి. అంటే మా ఒకటి అది ప్రజా ప్రయోజనం కోసం నష్టమైన భరించగలిగే ప్రతిస్తున్న పరిస్థితుల్లో వ్యవస్థలు చేయాల్సింది పోయి అది ప్రభుత్వమే చేసి లాభకరంగా మలచడం ద్వారా ఒక మోడల్ని ప్రపంచానికి ఇస్తుందేమో అనుకుంటాం. అంటే ఇవాళ మనం గాంధీ తీసుకున్న ఈ అది మ్యూట్ లోకి వెళ్ళింది రామారావు గారు మీది మాట్లాడుతున్నది. రామారావు గారు అది మీ మ్యూట్ లోకి వెళ్ళింది మీది. రామారావు గారు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. రామారావు గారు మీరు అన్మ్యూట్ బటన్ నొక్కాలి. రామారావు గారు మాట్లాడుతున్నప్పుడు అది తెలియకుండా మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారండి. కాబట్టి ఇప్పుడు మనం అంటే ఎంతసేపు అయిందండి అన్మ్యూట్ అయ్యి? ఒక్క సెకండ్ సార్, ఒక లెస్ దెన్ 30 సెకండ్. పర్వాలేదు. అంటే నేను అనుకుంటా ఏంటంటే ఈ ప్రెజెంట్ గా ఉన్న చైనా మోడల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పించి అంతర్జాతీయంగా మార్కెట్ చేసుకున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు అందరం మనం ఆలోచించాల్సింది అదే. ఇప్పుడు ఇవాళ మనం ఎగుమతులు చేసి మార్కెట్ లో కంపీట్ అవుదామంటే ఇతర దేశాలతో పోటీలో నిలబడలేని పరిస్థితి. టెక్నాలజీ పరంగా వెనుకబడున్నాం. మన ట్రైన్డ్ స్కిల్డ్ వర్కర్స్ లేరు. అనేక రకాల ప్రాబ్లమ్స్ ఇవాళ ఇండస్ట్రీ పెట్టి దాన్ని డెవలప్ చేసుకుని మనం మార్కెట్ లోకి వెళ్ళే టైంకి అప్పటిదాకా మనం మెయింటైన్ చేయగలిగే స్టేట్ సపోర్ట్ కావాలి. కాబట్టి గాంధీ యొక్క మోడల్ని అమలు చేయడంలో గాంధీ వారసులే విఫలమయ్యారు. తర్వాత అనేక మంది నిజాయితీ కలిగిన గాంధీవాదులు దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళన చేసిన ఆచరణలో అది సక్సెస్ కాలే పరిస్థితి ఒకటి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా గాంధీ విజన్ గురించి ఆలోచించే వాళ్ళంతా ఈ అంశాలని పరిశీలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రామారావు గారు అని ఒక న్యూస్ లెటర్ రెగ్యులర్ గా మనకి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. మనకు అయితే వారు ఈసారి ఈ కరోనా టైంలో అది రాలేదు. బట్ ఇస్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ అవర్ యాక్టివిటీస్ అండ్ కామేశ్వరి పుస్తకం రావడానికి కారణం తెలుగులో ఆయనే కారణం. సో థ్యాంక్ యూ రామారావు గారు. థ్యాంక్ యూ. హలో, యా సాహిబ్ మాట్లాడుతున్నా. ఎస్ సాహిబ్ అస్కర్, ప్లీజ్ చెప్పండి. అందరికి నమస్తే. సో శాస్త్రి గారిని కూడా చూస్తున్నాను ఈరోజు చాలా రోజుల తర్వాత. నమస్తే సార్. అదే గాంధీ గారిది ఇది 150 ఇయర్స్ అది జన్మదినం అది అవుతున్నందుకు ఒక రకంగా సంతోషము. కానీ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏవైతున్నాయో గాంధీజీ సిద్ధాంతాల పరంగా చూసినా కానీ ఎస్పెషల్లీ మనకు పావర్టీ అనేది ఇంకా ఉన్నది. ఇప్పుడు ఉన్న ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో గ్లోబల్ రిసెషన్లో ఇంకా పావర్టీ అనేది మనకు ఇంకా పెరుగుతుంది. కాబట్టి అంటే దాన్ని ఎట్లా దాన్ని అధిగమించగలుగుతాం ఇన్స్పైట్ ఆఫ్ ఎకనామిక్ రిసెషన్లు అనేది ఒక ఆలోచన చేయాలి. రెండోది ఈవెన్ జెండర్ ఇష్యూస్ ఇది చాలా మేజర్గా ఉన్నాయి మనకు. అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఉమెన్ ఒక వాళ్ళ ఒక రోల్ కానీ వాళ్ళ ఒక ఎంపవర్మెంట్ కానీ ఇది ఒక మేజర్ ఛాలెంజ్గా ఉన్నది. లేదా అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ కానీ రకరకాలవి అవన్నీ కూడా ఒక మేజర్ ఛాలెంజ్గా ఉంది.
చాలా ముఖ్యమైనది. ఈసారి మనం చూడాల్సింది రైతుల ఒక ఉనికి వాళ్ళు కోల్పోతున్నారు. అది ఒకటి హిస్టారికల్ గా మనకు ఇప్పుడు వచ్చిన కొత్త ఫామ్ బిల్ కానీ, ఏవైతే మూడు ప్రవేశపెట్టిరో బిల్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, సో అది చాలా ఇంప్లికేషన్ ఉంటుంది ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మీద. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే అవుతున్నాయో అందులో భాగంగా ఈ అగ్రికల్చర్ రిఫార్మ్స్ అనేది కూడా వాళ్ళు అనుకుంటారు గవర్నమెంట్. బట్ రీస్ట్రక్చరింగ్ అయ్యి కొత్త రకము ఒక అగ్రికల్చర్ సినరియో ఉంటుంది కాబట్టి, అంటే భారతదేశము గ్రామీణ దేశము, అంటే ఈవెన్ గాంధీజీ కూడా అన్నాడు డీసెంట్రలైజ్డ్ అన్నప్పుడు విలేజెస్ నుంచి డెవలప్మెంట్ అన్నాడు. మరి ఈరోజు అర్బనైజేషన్ అనేది అంటే 50% మించిపోతున్నది తొందరలో. మరి అంటే రూరల్ అనేది మైనారిటీ అవుతున్నది. ఆల్రెడీ మనం చూస్తే కూడా గ్రామాలు గ్రామాలుగా లేవు, ఇప్పుడు అంతా అర్బనైజేషన్ అయిపోయింది అక్కడ కూడా, అంటే ఫెసిలిటీస్ అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే కూడా. మరి ఈ కాంటెక్స్ట్ లో మనం ఈ రూరల్ అర్బన్ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు మరి ఈ గ్రామాల యొక్క హిస్టారిక్ కాంట్రిబ్యూషన్స్ ఏదైతే నాగరికతకు కూడా వాళ్ళు ఒక సపోర్ట్ చేసి ఇన్ని తరాలకు వాళ్ళు ఒక ఉండేను పునాదిగా ఉండెను వాళ్ళని ఎట్లా గుర్తించాలనే విషయంలో కూడా మనము కన్సల్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఒక టోటల్ పాస్ట్ని కూడా అట్లనే. ఇంకా మనం ఎస్డిజీస్ అని గోల్ తీసుకుంటే క్లైమేట్ చేంజ్ కానీ ఇప్పుడు డిజాస్టర్స్ కానీ ఇవి చాలా పెరుగుతాయి మనకు మేజర్గా. సో అంటే ఒక పాండమిక్ ఒకటే కాదు బయాలజికల్ ఏదైతే అయ్యిందో, బట్ అదర్వైజ్ మెనీ ఛాలెంజెస్ ఉంటాయి మ్యాన్మేడ్ కాజెస్ కూడా. అట్లనే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కానీ రోల్ ఆఫ్ యుఎన్ కానీ, సో ఇవి ఐ థింక్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది బ్రీఫ్గా నేను అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు ప్లస్ మనము ఏం కమిట్మెంట్స్ తీసుకోవచ్చు అంటే గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని అనే దాంట్లో కాంటెక్స్ట్లో బ్రీఫ్గా యాడ్ చేసిన. థ్యాంక్ యూ అందరికి. మీకందరూ నక్కా సైబర్స్కి రెడ్డి గారు తెలుసు అనుకుంటాను. ఆయన జియో స్పిరిట్ అని మీరు గూగుల్ చేస్తే వారు చేస్తున్న కార్యక్రమాలు అని తెలుస్తాయి. ఏదైన ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ యాక్టివ్ పార్టిసిపెంట్. ఈ జూమ్ రిలేటెడ్ మాకు పరిచయం చేసి ఇలాగా ఈ డ్యూరింగ్ కోవిడ్ లో మాకు అలవాటు చేసింది కూడా సాయిభాస్కర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ సాయిభాస్కర్ భాస్కర్ రెడ్డి బీయింగ్ అలాంగ్. అండ్ ఆల్సో ఆయన రేస్ చేసిన ఇష్యూస్ ఫోకస్ చేస్తున్నది మన రామారావు గారు అన్ఎంప్లాయ్మెంట్ మాట్లాడితే ఈయన ఫార్మర్ ఇష్యూస్ గురించి అంటే మనం మాట్లాడడం జరిగింది. బట్ ఇట్స్ గుడ్ దట్ దర్ ద స్పెసిఫిక్ ఇష్యూస్ కన్సర్న్ ఇష్యూస్ రేస్ చేయడం అనేది అదేనా ఇవాళ ఈ ఫ్లోర్ లో. అంటే శాస్త్రి గారు as you know like there so many institutions were being established, CSA gani like with the center for forestry gani aina many initiatives under his leadership jarigayi. So definitely we might get specific inputs coming from those head of the institutions and sharing this particular floor avthe ivala ankonide ante issues we will be listening to the issues that are concerned for the communities. Avate inka evaraina maatladadalchukunte we have another 5 minutes to go andi. Let's listen and manamu definitely we need to listen a word blessings from Swami Tanmaya. He is from Narayana Gurukula. Request Swami to share his thought process and bless the group. Swami Tanmaya. Swamiji, are you around? Swamiji? Swami Tanmayaji? Hope he logs in. And he's there, but I don't know whether he's going to share. And we have Madhupu Mucham Reddy Garu. Yes, Swamiji. Yes, Swamiji. Emergency response support system. Press 1 to continue. Yeah, your blessings and your views for this on this beautiful day, Swamiji. Trust any key. Oru keyum amarthathathinal thangalude call cut cheyunu. Some difficulty and then we have yes Swamiji. Namaskara. Namaskara Swami. Okay, in between my the electricity gone and I couldn't hear the talk. Okay, so sorry yeah for the interruption from my side. Yes Swami.
and a great teacher, our Mahatma Gandhi. We have more lessons from him through his peaceful approaches to problems. Satyagraha. So to make the human potential in the villages literate, educated, and functional, we are still lagging behind. So as the gentleman who talked just before me, in the villages, the majority are still illiterate in all over India. So when I gone into the details, in Kerala, especially the southern part of Kerala, the way of worshipping is so divine, in a divine way, not in a demonic way. Animal sacrifice is still prevalent in the villages. So that type of, that is a curse to the Hinduism. So people blame Hinduism because now still it is prevailing, this animal sacrifice. And those educated, English educated and Sanskrit educated people, they could not do anything to change these illiterate idol worshippers doing cruelty to the nature, even in the place of worship. That type of worship will only take them to deteriorate, never to evolve up. And second limitation of this Hinduism, people say why they are leaving Hinduism to Christianity or Buddhism, is the caste system. Caste system is still a problem. Still, now that type of a mindset is to be changed through scientific approach to the caste. Gandhiji was also involved in solving this problem of the caste menace. Another blame people talk about is the Hinduism has so many gods and godheads, polytheism. Now we found before the advent of this monotheistic religions in Rome and around, all the Romans were polytheistic. That is the basis. All the Greece people are agriculturists. These nomadic people took this one god above. And now India is still continuing in the rural areas this type of polytheistic worship. Even the corona, in Kerala, people worship goddesses to save them from corona. Previously, smallpox and chickenpox were, when comes, they go to worship Devi. So this polytheism make here and now divine and holy, and to tackle the problems more effectively. We are not only polytheistic, we are henotheistic also. We have one absolute Brahman and also these different godheads to take us to this for upasana, to make ourselves more compassionate. So these are the thought process I was thinking about Gandhiji's works he has started, he had started, and what we have to continue in the villages, making associations with the temples as the needers for this type of a high evolvement of the villages, irrespective of their caste identities. Thank you. Namaskara Swamiji, for a quick share. We have one friend of our Raghu Kumar Garu is with us, Prakash Rao Garu. Prakash Rao Garu, meer maatladtara? Prakash Rao Garu? Sir? Prakash Rao Garu? I'd like to share something. Are you sharing, sir? Prakash Rao Garu,
Okay. We have one of our teammates from Bangalore. I request RK to just give a sum up this program. RK? RK? Ramakrishna? So. ప్రకాష్ గారు సారీ జస్ట్ మీరు సమ్ అప్ మనకంటే లైక్ దెన్ వి విల్ క్లోజ్ దిస్ డేస్ ప్రోగ్రామ్ అందరికీ నమస్కారం అండి పెద్దలు చాలా మంది చాలా వివరంగా చెప్పారు రవికుమార్ గారు శాస్త్రి గారు చాలా వివరంగా చెప్పారు గాంధీ గారి గురించి అన్ని కోణాల్లో చెప్పడం ఫస్ట్ టైం నేను విన్నాను ఆ పుస్తకాన్ని డెఫినెట్ గా అది కొని చదవాలని మాత్రం చాలా అనిపించింది శాస్త్రి గారు కూడా చాలా సమప్ చేశారు కనెక్టింగ్ ద యూనో రాజకొండ విశ్వనాథ్ శాస్త్రి గారి లవ్ అండ్ ఆనెస్టీ మీద ఈ డైలాగ్ ఈ రోజు జరగడం చాలా యాప్ట్ గా అనిపించింది కరెక్ట్ టైమింగ్ అండ్ కొన్ని విషయాలు సాయి భాస్కర్ రెడ్డి గారు ఇంకా నిరుద్యోగం గురించి ఇంకో ఆయన మాట్లాడారు రామారావు గారు సో ఇవన్నీ రిలెవెంట్ ఇష్యూస్ అండి ఐ థింక్ రవికుమార్ గారు కూడా వీ హావ్ టు కీప్ లిజనింగ్ టు హిమ్ అంటే గాంధీ గారిది ఆధునికంగా ఎలాగా వర్తిస్తాయి ఇక్కడ ఎలా తీసుకురావచ్చు అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బ్లాక్ అండ్ వైట్ థింగ్ ఎందుకంటే వరల్డ్ హెస్ మూవ్డ్ ఆన్ ఈ సందర్భంలో ఎలాగా అవి అప్లై చేయొచ్చు అనేది చాలా ఆలోచించవలసిన విషయం అంటే కుటీర పరిశ్రమ అవని లేకపోతే నిరుద్యోగం అవని రూరల్ అర్బన్ ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ అయిపోయాయి సో అది ఎలాగ అప్లై చేయాలనేది డైలాగ్ మాత్రం అవసరం అని నాకు అనిపిస్తుంది మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్ అండి నాకైతే మాత్రం వెరీ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ So, with Ramakrishna's words, Sastri garu especially, oka 2 hours ilaga ee karyakramam dwara varu maatho pattu undadam anadi the blessing. We are very happy about it. And Swami Tanmaya, prakala nunchi aina time teeskuni maatho pattu undadam anadi complete reflections aina dar nunchi maniki we are getting it. So, thank you so much. Alane Madupu Muchamreddi garu last ke join ayyaru andu gurinche vari అభిప్రాయాలు తీసుకోలేదు సో బట్ స్టిల్ విల్ షేర్ అండ్ ఆల్సో విల్ కమ్ బ్యాక్ మన ముచ్చెంరెడ్డి గారు వారి మనసులోని మాట కూడా ఆయన ప్రేమ నిజాయితీ మీద వారు షేర్ చేసుకుంటారు కానీ రోజుల్లో స్పెసిఫిక్లీ ఐ లైక్ టు థ్యాంక్ అగైన్ గిరిధర్ అండ్ శ్రీకుమార్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ దట్ యూ బోత్ జాయినింగ్ సేమ్ వే సీతా పాల్గుమి ఫ్రమ్ చెన్నై అండ్ అట్లానే లైక్ ఎవరైతే బై ఛాన్స్ భాష ములాన అంటే తెలుగులో చెప్పడం ములాన వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే మనకు ఇట్ ఇస్ డెఫినెట్లీ అడ్మినిస్ట్రేటర్స్ మేము యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇట్స్ ఎ మిస్టేక్ ఫ్రమ్ అస్ బికాస్ యూజువలీ హైదరాబాద్ నుంచి గ్రూప్ కాబట్టి తెలుగులో రవికుమార్ గారు చెప్పడంలో ఎవరైనా ఇది భాష ములాన వెళ్ళిపోయి ఉంటే మనకు డెఫినెట్ గా ఇట్స్ అ మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్ ఐ థింక్ దట్స్ బీయింగ్ కరెక్టెడ్ బై అవర్ శాస్త్రి గారు విదిన్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్ తెలుగు బీయింగ్ అ కంఫర్ట్ జోన్ తెలుగులో మాట్లాడుకుంటూ పోయాము బట్ స్టిల్ వి విల్ బికాస్ వాళ్ళు ఎవరెవరు వచ్చారో తెలుసు కాబట్టి విల్ ఫాలో అప్ చేస్తాము సో థ్యాంక్ యూ ఈచ్ ఆఫ్ యూ లైక్ ఎస్పెషలీ ఐ డోంట్ నో వేణుగోపాల్ అంబదాస్ గారు మీతో పాటు ఉన్నారో లేదో తెలియదు నాకు అంబదాస్ గారు ఉన్నారో లేదో తెలియదు కానీ వారికి లేకపోతే మటుకు వి విల్ షేర్ అంబదాస్ గారితో కూడా సో అందరికి పేరు పేరున రేవతి శాంతిశ్రీ అండ్ అదర్స్ హూ హవ్ వాక్డ్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ స్టేడ్ విత్ అస్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఇది కైండ్లీ మీ థాట్ ప్రాసెస్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ ని ఇంకా ముందరికి ఎలా తీసుకెళ్లొచ్చు అనే దాని మీద మీ మనసులో మాట ఏమున్నా కైండ్లీ షేర్ అయితే ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను బై టిల్ ఎస్టర్డే వీ హ్యావ్ 50 స్మాల్ లైబ్రరీస్ బీయింగ్ ఇనిషియేటెడ్ అండ్ బై నవంబర్ 1st వీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ 100 స్మాల్ లైబ్రరీస్ మేజర్ లైబ్రరీ ఈస్ కమింగ్ ఎట్ చింతల్ సో ఒక చాలా అందమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇది రానున్న రోజుల్లో వీ విల్ షేర్ ఇన్ డీటెయిల్ అబ్బరు గారి చాయ్ దేవి గారి పేరుతో అక్టోబర్ 13 నాడు ఇనిషియేట్ అవుతోంది
సో అది జస్ట్ ఇన్ఫర్మేషన్ సేక్ ఇది బట్ కైండ్లీ కైండ్లీ పెద్దలందరూ మీ బ్లెస్సింగ్స్ అవసరము అలానే మాతో పాటు నడుస్తున్న వాళ్ళు మీలో మనసులో ఉన్నమాట ఈ సబ్జెక్ట్ మీద మీ మిత్రులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మాట్లాడతారు బాగుంటుందంటే వాళ్ళ పేర్లు కూడా సజెస్ట్ చేస్తే ఈ ఈ ప్లాట్ఫామ్ లో మనము వీ కెన్ డెఫినెట్లీ హ్యావ్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున నమస్కారం